హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హాన. చిన్నతనంలోనే అమ్మ ప్రేమకు దూరం అవుతుంది అన్నపూర్ణ. తన తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో తన జీవితం ఇంకా కష్టాలమయమైపోతుంది. ప్రేమగా పలకరించే తండ్రి కూడా మారిపోతాడు. కానీ పూర్ణ చిన్నతనం నుంచి తన చిన్నాన్న మరియు పిన్ని వీరి ప్రేమ మాత్రం అపారంగా దొరుకుతుంది అన్నపూర్ణకు. వారి అంగీకారంతోనే సత్యమూర్తిని పెళ్లాడుతుంది తండ్రికి ఇష్టం లేకపోయినా. మూర్తి దేశం కోసం ప్రాణమిచ్చే మనిషి. స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొంటుండేవాడు సత్యమూర్తి. సున్నిత మనస్కుడు మరియు అవినీతి జోలికి వెళ్ళనివాడు. స్వాతంత్రం కోసం ఎంత పోరాడినా స్వాతంత్రం వచ్చిన తర్వాత పై పై నటనలు కనిపించేవారే ఎక్కువైపోతారు. ఉన్న కొద్దిపాటి భూమి అప్పటికే దేశ సేవలో మునిగిపోతుంది. ఒకనొక సమయంలో మూర్తి మరియు ఫ్రెండ్స్ కలిసి ఒక పబ్లిషింగ్ హౌస్ పెట్టాలని అనుకుంటారు. ఇంతవరకైతే విన్నాం కదా, అక్కడి నుంచి కథలా ముందుకు సాగుతుంది. మనమంతా కలిసి ఓ పబ్లిషింగ్ హౌస్ పెడితే ఎలా ఉంటుంది, దివ్యమైన ఐడియా అన్నారంతా. ఇప్పుడే ప్రెస్ కొనటం జోలికి పోవద్దు, ఒక సంవత్సరం ఇలా ప్రచురణ సాగించి తర్వాత చూద్దాం. ప్రెస్కు చాలా ఇవ్వాల్సింది ఉంటుందేమో, అలా ఇచ్చుకున్నా బాదరబంది ఉండదు. అందరూ ఒకే తీర్మానం చేసుకున్నారు. విజయవాడలో స్వతంత్ర పబ్లికేషన్స్ మొదలైంది. మూర్తి స్వతంత్ర వీరుల గాథలు రాసుకున్నాడు. పొద్దుపోనప్పుడు వాడుతూ ప్రచురణ ప్రారంభమైంది. ఇతరత్ర కొందరు రచయితలకు రాసి తెప్పించుకున్న ప్రతులు కూడా ప్రచురించసాగారు. తొలి ప్రచురణలు అమ్ముడైపోయిన నాడు మూర్తి అందరికీ ఒక సందేశం అందజేశాడు. మనం రెండు విషయాలు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఒకటి, ఏ రచయితకు రచయిత్రికి కానీ మన సంస్థ పట్ల అపనమ్మకం కలగరాదు, ఆశలు చూపి మోసం చేయకూడదు. రెండు, ప్రచురించాలి కదా అని చవకబారు సాహిత్యం ప్రచురించి ప్రజల్ని ఎత్తి రుద్దకూడదు. మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, పర్వాలేదు. అందరూ దానికి అంగీకరించారు. మళ్ళీ అతని ముఖం విజయవాడకు మారింది. అన్నపూర్ణ సంతోషించలేదు, విచారించలేదు. ఇప్పటికైనా జీవితంలో స్థిరత్వం ఏర్పడితే బాగుండును అనుకుంది. రెండు మూడు నెలలు మరో ఆలోచనలకు తావు లేకుండా ఉక్కిరి బిక్కిరిగా పని ఉంది. ఆ తర్వాత తమ పనిలో నమ్మకం కుదిరింది. ఎవరు ప్రచురణార్థం పంపిన రాతపత్రులు చూస్తున్నాడు మూర్తి. అయితే అతని దృష్టి అక్కడ లేదు, బయటకు చూస్తూ కూర్చున్నాడు. అతని కోసం నిమ్మరసం తీసుకుని వచ్చిందామా, 5 నిమిషాలు అలా నిల్చున్నా అతను తిరిగి చూడలేదు. ఏమై ఉంటుంది? ఏమండి, ప్రతులు చదువుతున్నారా లేక ప్రకృతి అందం చూస్తున్నారా? ఓ, నువ్వెప్పుడొచ్చావు పూర్ణ, నవ్వుతూ తిరిగాడు. ఆమె నవ్వుతూ రసమందించింది. ప్రతులు చదువుతూ అప్రయత్నంగా పారుతున్న నీటికాలు వంక చూశాను. దానిలో కొట్టుకుని వస్తుందో చిన్న పురుగు. చాలా దూరం నుండి ప్రయత్నం చేస్తున్నదిలా ఉంది. ఇప్పుడే ఒక ఎండుటాకు బండరాయి ఆసరా దొరికే ప్రవాహం నుండి దరి చేరుకుంది. అవునా, దానికి మన జీవితాలకు ఎంతో పోలికుంది కదూ. ఆమె తన మాటలు వినటం లేదు. తదేకంగా భర్త వంక చూడసాగింది. మేము పెద్దవారం అవుతున్నామని అనుకుంది. పూర్ణ, ఏమిటి ఆలోచన? ఏం లేదు. అక్కడి నుండి బయటకు వచ్చేసింది. ఇంజనీర్ అవుతాడనుకున్న మధు రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఆ దంపతులు ఎప్పుడు అసంతృప్తి చెందలేదు. జీవితంలో అనుకున్నవన్నీ నెరవేరవన్న సత్యం ఇద్దరికీ తెలుసు. మధుకు కొంత బాధ అనిపించినా క్రమంగా మర్చిపోయాడు. టాల్స్టాయ్ కథలు కొన్ని తెనిగించాలని పూనుకున్నాడు సత్యమూర్తి. 11 కావస్తుంటే ఇక ఆ రోజు పని ఆపి పడుకుందామని తన మంచం దగ్గరికి వెళ్ళాడు. మంచం దగ్గర చాప వేసుకుని ఏదో కుడుతూ కూర్చుంది భార్య. నువ్వు ఇంకా నిద్రపోలేదా? మీ దాకా రా నిద్ర, నా దగ్గరికి ఎలా వస్తుంది? చేతిలోని వస్తువు పక్క కుర్చీలో పెట్టింది. బాగుంది అని నవ్వాడు. ఉదయం శ్రీరామమూర్తి ఏదో సంబంధం చేస్తే మీరు మాట్లాడలేదేమిటి? అంటే నీ ఉద్దేశం పెద్దబాబుకి అప్పుడే పెళ్లి చేద్దామనా? ఏం అప్పుడే అంటున్నారు? మీ అబ్బాయికి 16 ఏళ్ళేమిటి? మా అబ్బాయి 16 కావు, కానీ మా ఆవిడ చాలా చిన్నది. 40 దాటక పూర్వమే నాయనమ్మ కావడం నాకు ఇష్టం లేదు అన్నాడు పరిహాసంగా. పోనీ ఆవిడకి ఇష్టమైతే? ఏమిటి పూర్ణను అంటున్న విషయం? నిజం, ఈ ఇంట్లో ఒంటరిగా ఉండి చాలా విసుగొచ్చింది. అమ్మాని పిలిచి జడవేయించుకుని శృంగారం చేయించుకునే కూతురు ఎలాగూ లేదు. బాబు వివాహం చేస్తే ఆ కొరత తీరుతుంది. నట్టింటి ఆడపిల్ల తిరుగుతూ ఉంటే చూడాలని ఉందండి. ఎంతో ప్రేమగా మల్లె మొక్క పెంచాను. రోజు పూలు పూసి నెలరాలిపోతున్నాయి. వాటికి సార్థకత లభించాలంటే ఈ ఇంట్లో ఆడపిల్ల తిరగాలి. ఆమె చెప్తుంటే ఆమె కళ్ళలోని కాంతులకు అతను ఆశ్చర్యపోయాడు. ఆమె కూతురు కావాలని నిగూఢమైన కోరిక అంత బలంగా ఉందా? ఏం మాట్లాడరు, ఏం మాట్లాడను. ఆ వచ్చే అమ్మాయిని కోడలన్న సంగతి మర్చిపోకు. కూతురుగా మార్చుకుందాం. సాధ్యమా? ప్రేమతో సాధించినది ఏమీ లేదు. సరే, నీకంత సంతోషం కలిగించే విషయం నాకు మాత్రం ఆనందదాయకం కాదా? వారికి నిజంగా మన అబ్బాయికి వారమ్మాయిని ఇవ్వాలనుకుంటే మళ్ళీ కబురు పంపుతారు. వెనక్కి వాలి దిండుపై చేరబడ్డాడు. అన్నపూర్ణ చాపపై నుండి కొంచెం ముందు జరిగి భర్త పాదాలున్న చోటు తలవాల్చింది. ఇదేం పని? నాకు ఈ చోటు చాలా పవిత్రమైంది, ఇష్టమైందిను తన్మయత్వంగా చెప్పు పోసాగింది. మరో జన్మంటుంటే అప్పుడు మీరే నా జీవితం కావాలి పూర్ణ. అతను తలపై చేయి వేశాడు. ఆ కోరిక నాది పూర్ణ. నీ చల్లని చిరునవ్వు వెన్నెలను మరిపిస్తుంది, అమృతం కురిపిస్తుంది. అది అనుభవించడం ఒక జన్మ కలవి కాదు. జీవిత చరమఘడిల వరకు ప్రతి విషయంలో నువ్వు నాకు ఇలాగే చేయూతనివ్వాలి, తప్పకుండా. తన తలపై ఉన్న తన చేతిని పెనవేసుకుంది. ప్రమాణం చేస్తున్నట్టుగా గట్టిగా పట్టుకుంది. ఆ తన్మయావస్థలో అలాగే నిద్రపోయింది తెలియదు. అలవాటుకు 4 గంటలు మేల్కొన్న మూర్తి ఒక కుదుటను లేచాడు. అయ్యో,
పూను నడుము ఎంత వంగిపోయింది అని అనుకుని మెల్లగా లేవనెత్తి తన మంచంపై పడుకోబెట్టాడు. ఆమె ఆదమరిచి నిద్రపోతుంది. ఆమె పెదాలపై వెలిగే చక్కని చిరునవ్వు చూసి తరుణ్ నవ్వుకున్నాడు. అత్తగారిని అవుతానని ఆదమరుపు కావోలు ప్రభు, ఆమె ఆశయాలకు సహకరించు అని అనుకున్నాడు. అందంగా హుందాగున్న మధుకు తమ కుమార్తెలను ఇవ్వడానికి ఎందరో ముందుకొచ్చారు. పోటీలపై కట్నాల ధర చెప్పారు. మా అబ్బాయిని సంతలో పెట్టి బేరం చేస్తామా, మాకు నచ్చిన అమ్మాయి ఇంటి కోడలుగా వస్తుంది అన్నది. తెలిసిన బంధువులు చాలా సంతోషపడ్డారు. మీ గుణం గొప్పదన్న పూర్ణమ్మ, రామనాథం అభినందించాడు. అతనికి పెళ్ళిడికి వచ్చిన కూతురుంది, ఇందులో నా గొప్పం లేదు. కట్నాలు కానుకలే మన జీవితాలను నేలమట్టం చేస్తున్నాయి. అది నిజమే. అంత ఆలోచన ఎవరికి ఉంటుందమ్మా? శ్మశానంపై తమ మేడలు లేపే రోజులు. మరి మనం బంధువులం. మా అమ్మాయి జయశ్రీని ఒకసారి వచ్చి చూసుకోండి. అలాగే మీరంతగా ప్రాధాయపడాలా? అమ్మాయి సరళ స్వభావరాలైతే చాలు, ఆడబిడ్డ లేని కొరత తీరుతుంది. ఆ విషయం మీరు చెప్పాలా? అమ్మాయిని ఎంత బాగా పెంచామో మీ తర్వాత తెలుస్తుంది అన్నాడు వినయంగా. చాలా సంతోషం. ఆ తర్వాత రామనాథం వచ్చి మూర్తి దంపతులను ఆదరంగా తీసుకెళ్లి తమ వారిని పరిచయం చేశాడు. వారి ఆదరాభిమానాలకు చాలా సంతోషించారు. వారమ్మాయి అందచందాలలో చదువులో అన్నిట తమకు తగిన కన్నీలాగే కనిపించింది. అన్నిటికన్నా ముఖ్యం మధుకు నచ్చింది. ఏమంటారమ్మా? స్టేషన్ వరకు సాగనంపుతో అడిగాడు రామనాథం. చాలా మంచిదంటాను, మన బంధుత్వం శాశ్వతం కావాలని కోరుకుంటాను అన్నది అన్నపూర్ణమ్మ. మగ పెళ్లి వారమన్న డాబు దర్పం చూపకుండా మీ మన సమృద్ధం. వచ్చే నెలలో ముహూర్తాలున్నాయట, అవి వారిని సంప్రదించండి. బాగుంది, పెత్తనాలు మీవి, పైపన్నులు నావినా, గలగలా నవ్వేశాడు మూర్తి. ముహూర్తం నిశ్చయమైంది. ఆమె మనసు మనసులో లేదు, విహంగమై విహరిస్తుంది. ఆనందం అనురాగం పోటీ పడుతుండగా ఆమె హృదయం కోడలి రాకక ఎదురు తిన్నెలు చూడసాగింది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. కొడుకుల వివాహాలంటే ఎంత దర్పం చూపుతారు, ఎప్పుడూ కట్న కానుకల గురించే మాట్లాడతారు. ఈమె విచిత్రమైన స్త్రీ అనుకున్నారు. తనందరిలాగా అత్తగారి అథార్టీ చూపించరాదని ఎన్నోసార్లు అనుకుంది. ఆ మాటే భర్తతో కూడా అనేది. మనమందరిలా చిన్న తగులతో సంసారం బయట పెట్టుకురాదని మూర్తి నవ్వేవాడు ఆమె మాటలకు. అన్నపూర్ణ, కొన్ని పరిస్థితులు మనం దూరంగా ఉందామన్నా ఉండనివ్వవు, ఇప్పుడు ఆలోచన ఎందుకు అంతుంచేవాడు. మధు వివాహమైంది, అందరిలా దందలేదు, ఇది చేయలేదు అని ఆరడి పెట్టలేదామా? వియాల వారు తమ బంధువులే కదా, వారి నలుగురిలో పలుచన చేయడం ఎందుకని ఊరుకుంది. ఇంటి యజమానులు సర్దుకుపోతుంటే ధైర్యం చేసి ఎవరు తప్పులు నడడానికి జంకారు. ఆడపిల్ల పెళ్ళి అంటే కత్తి మీద సాముంటారు. నాకు అలాంటి అనుభవం కలగనివ్వలేదు. మీరు మీ సహృదయాన్ని ఎలా పొగడాలో తెలియటం లేదు అక్కయ్య గారు అని రామనాథం అన్నప్పుడు ఆమె చిరుగా నవ్వింది. నిజంగా బావగారు, మేము అదృష్టవంతులం అని మరోసారి మూర్తి చేతులు పట్టుకున్నాడు. మీరేనా అదృష్టవంతులు, మేం కామా? లక్ష్మీదేవిలా కోడలు ఇంట్లో అడుగు పెట్టబోతుంది అని నవ్వేశాడు మూర్తి. గృహప్రవేశం కాగానే కోడల్ని నిండుగా చూసుకుంది. ఇంటికి కొత్త కళ వచ్చిందమ్మా అంటూ కోడలు చూపుకొని పట్టెత్తింది. కొత్త పెళ్లి కూతురు సిగ్గుగా తల వంచుకుంది. అన్నపూర్ణ పుత్రికా వాత్సల్యం జయశ్రీకి ఇబ్బందిగా ఉంది. ఆమె తల్లిదండ్రుల దగ్గర ప్రేమ పుష్కలంగా లభించింది. అత్తగారి కోరికే అనురాగం అంతగా అర్థం చేసుకోలేకపోయింది. అది సహజమే. కోటి రూకలిచ్చినా కోడలు కూతురవదనే సామెత ఊరికే బుట్టలేదు. జయ, నేను జడవయ్యేనా? క్రొత్త, అందుకే మౌనంగా కూర్చుంది. దువ్విన తెచ్చి చక్కగా దువ్వి జడవేసి చివరి గంటలు ముడివేసి చక్కగా మల్లెలమాల అమర్చింది. గంట తర్వాత చూస్తే కోడలు తలలో పూలు లేవు. తన అల్లిన జడ విప్పి వదులొదులుగా అల్లుకొని చివర రిబ్బన్ ముడేసుకుంది. అత్తగారు కోపం వస్తుందేమోనని ఇబ్బందిగా చూసింది. అన్నపూర్ణమ్మ మాత్రం ఏం బాధపడలేదు. ఎవరి సరదా వారిది, తనే చాదస్తంగా ప్రవర్తించానేమో అని అనుకుంది. కుర్రవాళ్ల సరదాలు అర్థం చేసుకునే తెలివి అనుభవం ఆమెకున్నాయి. ఆ తర్వాత మరెప్పుడు జయ విషయంలో కలగజేసుకోలేదు. అమ్మ జయ, అమ్మాయి ఆప్యాయంగా పిలవటమే తప్ప అధికారం చలాయించడం తెలియదు. మధు భార్యను సినిమాకు తయారవ్వమన్నాడు. జయ తయారైంది. ఆమె అందరిలాంటి సాధారణ యువతే. అత్తగారంటే అధికారిణి అని, ఆరడి పెట్టే స్త్రీ అని ఊహించుకుని వచ్చింది. ఆ ఊహ తలక్రిందులైతే అది ఆమెకు అవమానంగా ఉంది. ఒక రకంగా సహృదయతను అర్థం చేసుకునే వయసు కూడా లేదు. అత్తగారి ఆప్యాయత నటనగాను మంచితనం వంచనగాను కనిపించాయి. జయ, అమ్మతో చెప్పావా? అమ్మతో చెప్పంది ఏ పని చేయకూడదా? చేయకూడదన్న నియమమేం లేదు, పెద్దవారు చెప్పటం ధర్మం. అయి ఇష్టంగా వెళ్ళింది. సంస్కారవతి అయిన తల్లి చేతుల్లో పెరిగిన పుత్రుడు మధు. అతనికి సామాన్యులకు మళ్ళీ మాటలు మీరటం, చిన్న చిన్న విషయాలకు పోట్లాడడం తెలియదు. జయ, ఈ రాత్రికి ఎక్కడైనా హోటల్లో భోజనం చేద్దామా? తిరిగి వస్తూ అడిగాడు మధు. మీ అమ్మని అడిగారా? అతను ఒక్కసారి తీక్షణంగా ఆమె వంక చూసి తల తిప్పి తొందరగా ఒక హోటల్కి నడిచాడు. భోజనానికి ఆర్డర్ చేసి కూర్చున్నారు ఇద్దరు. కోపం వచ్చిందా? నీవన్న మాట కోపం తెప్పించదని తెలుసు కదా. నెమ్మదిగా ఆమె చేయి నొక్కాడు. జయ, నీకు అనవసరమైన చికాకు ఎందుకో నాకు తెలియదు. అమ్మ హృదయం అమృతమని ఎందుకు అర్థం చేసుకోవు? చిన్నతనంలో తల్లిని కోల్పోయి అమ్మ అని పిలిచే ఆడపిల్ల లేక ఆమె కోడలి రాకకై ఆ మధుర క్షణం కోసం ఎంత ఎదురు చూసిందని. నేనేమన్నాను తమాషా కంటే అంది చిన్నబుచ్చుకుంటూ. తమాషా కానీ అలాంటి మాటలద్దు. ఆమెకెవరున్నారు? నేను రఘు తప్ప. వాడిని పెద్ద చదువులు చదివించాలి. జయకు ఆ ప్రసంగం అంతగా నచ్చలేదు. ప్రేమగా తమ కబుర్లు చెప్పుకోక అందరి ప్రసక్తి ఎందుకో అర్థం కాలేదు. కానీ బస అందదు.
ఇద్దరు కబులు చెప్పుకుంటూ ఇల్లు చేరారు. అలా ఎన్నోసార్లు బయటికి వెళ్ళినా తల్లి కానీ తండ్రి కానీ ఆరాడగలేదు. మధు అప్పుడప్పుడు రఘును తమతో పాటు పిలుచుకు వెళ్ళేవాడు. జయకంత చిత్రంగా ఉంది. తమ ఇంట్లోనూ అన్నలు వదినలు ఉన్నారు. వారి లోకమే వారిది, కానీ చిన్నవారిని గురించి పట్టించుకోరు. మధుకెందుకో తమ్ముడంటే అంత అభిమానం. సాధారణంగా మనుషులందరూ తాము ఒకటి ఊహిస్తారు. దానికి విరుద్ధంగా జరిగితే మంచైనా సరే అంగీకరించరు. అలా అంగీకరించిన వారు మహాత్ములు కోవకు చెందుతారు. ఒక వ్యక్తిని ఎంతో వికారంగా ఊహిస్తాం. ఆ వ్యక్తి అందంగా ఉంటుందనుకోండి, మనం పొరపాటు పడ్డామే అనుకోవడానికి బదులు ఆ ఏమందం, కళ్ళు మరి అంత పెద్దవిగా ఉండే వికారంగా ఉందనో, ఏమి రంగులెద్దు పాలిపోయింది అని ఏదో ఒక వంక పెడతారు. జయశ్రీ కూడా ఆ కోవలోని వ్యక్తే. ఆమె ఊహించడానికి అత్తగారి ప్రవర్తనకు చాలా తేడా కనిపించేసరికి ఏదో లోపం అత్తగారిలో వెతకడం ప్రారంభించింది. ఆ అత్తగారి సహనం ఎంతో చూడాలని మధు ఇంట్లో లేకపోతే గదిలో నుండి బయటకు వచ్చి సహాయం చేయటం అనుకుంది. రఘు ఆలస్యమవుతుందని గోలపెట్టినా బయటకు చూడలేదు. సాయంత్రం ఆలస్యంగా ఇల్లు చేరాడు మధు. అప్పుడు కూడా బయటకు రాలేదు జయ. మధు అని పిలిచింది తల్లి. జయల చెవులు నిక్కుపొడుచుకుంది. ఈరోజు అత్తగారి బండారం బయటపడుతుంది అని గుంభనంగా నవ్వుకుంది. ఏమా ఇంత ఆలస్యమైందేం? బయట స్నేహితులు కనిపించారు. నాది ఏదైనా పని ఉందా అమ్మా? నాకేం పనిరా, అవతల అమ్మాయి ఒంటరిగా ఉంది, మన ఇంట్లో ఆడపిల్లలు లేరు, నేనా పెద్దదాన్ని, ఏం కబుర్లుంటాయి, నువ్వైనా తొందరగా రాకూడదు. అలాగే నవ్వుకుంటూ గదిలోకి వచ్చాడు. చిన్నబోయిన ముఖంతో భార్య ఎదురొచ్చింది. ఏం చేయాలా ఉన్నావు, మీ ఇంటి మీద దిగులు పుట్టిందేమిటి, ఇదిగో మీ నాన్నగారు ఉత్తరం రాశారంటూ కవర్ తీసి భార్యకి ఇచ్చాడు. జయ ఆత్రంగా చదువుకుంది. ఆమె ముఖంపై చిరునవ్వు వెలిసింది. చూసారా నాన్న ఎంత మంచివారు, మరొకరైతే వియ్యాల వారు వద్దన్నారు కదా అని సంతోషించేవారు. ఆయన ఇస్తానన్న పొలం నా పేరు రాశారట అని అన్నది. మీ నాన్నగారి గొప్ప ఏమిటి, ఎవరి పిల్లలకు వారు ఇచ్చుకోరా? అవునులేండి, మీ తల్లిదండ్రులే మీకు గొప్ప అన్నది మూతి ముడుస్తూ. ఎవరి తల్లిదండ్రులంటే వారికి గొప్పలేదు, హాస్యవాడాను, వెళ్ళి కాఫీ పట్రా, నవ్వుతూ భార్య బొగ్గుపై చిటికి వేశాడు. ప్రసన్న వదనంతో లేచిపోయింది కాఫీ తేవడానికి. వియ్యాల వారింటి నుండి వచ్చిన వార్త అన్నపూర్ణను కదిలించి వేసింది. మాతృమూర్తి స్వాతి వెనకై వేచి ఉన్న ముత్యపు చిప్పల ఆడపిల్లలు తన ఇంట్లోకి కావాలనుకున్న ఆమె కోరిక ఇన్నాళ్ళకు ఫలించింది. మధుకో శుభముహూర్తాన కుమార్తె కలిగిందని తెలిసింది. సాయంత్రం బస్కి వెళ్దాం, మన ఇంట్లో లక్ష్మీ స్వరూపమైన మనోరాలు వెలిసింది అన్నది. వాళ్ళు బారసాల తేదీ తెలిపాక వెంటనే వెళ్తే ఏం బాగుంటుంది, బారసాలకి వెళ్దాం అని అడ్డు చెప్పాడు సత్యమూర్తి. ఆమె ఊరుకుంది. అతని మాటను తీసివేయడం ఏనాడు తెలియదు. కిటికీలోంచి ఎగిరే పక్షులను ఆనందంగా చూసి నిట్టూర్చింది. ఆ పక్షులలో తాను పక్షినైతే అని అనుకుంది. ప్రతి నిమిషం మనోరాలను చూడాలని ఎంతో తహదహలాడిపోయింది. ఒరే రఘు, ఇక మన ఆలనపాలన మనమే చూసుకోవాలరా అని హాస్యం చేశాడు మధు. అవునన్నయ్యా, నేను ఆడపిల్లనైతే బాగుండును అనిపిస్తుంది, చాలండి మీ హాస్యాలు. ఆమె చిరునవ్వుతో కుమారులను కసురుకుంది. మనవరాలి తలుపులు కాసేపు అవతల పెట్టి కొత్త నవల ప్రింటింగ్ వచ్చిందో సార్ చూడు అని హెచ్చరించాడు మూర్తి. వెళ్ళొద్దన్నారు, బాగుంది, ఆలోచించడం కూడా వద్దంటే ఎలా అంది నవ్వుతూ. మనవరాలిని చూసి ఆమె హృదయం సముద్ర తరంగంలో లేచింది. పసిపాపను అపురూపంగా హృదయాన్ని హత్తుకుంది. ఆ ఆలింగనంలోని మధురిమ ఆమెకే తెలుసు. ఆనందంతో ఆమె కళ్ళు చెమర్చాయి. అందరూ తననే చూస్తున్నారని తెలిసి సంభాళించుకుంది. పాపకు శ్రీలత అని పేరు పెట్టారు. ఆ పసిపిల్ల ఇంటిలో దీపం వెలిగించినట్టు సంబరపడిపోయారు. అది నిజమో కాదో కానీ అన్నపూర్ణమ్మ హృదయంలో మాత్రం జ్యోతి వెలిగింది. జయ తల్లి మాత్రమే, పాప ఆలన పాలన అంతా నాయనమ్మే. ఆమె అన్నీ మరచి మనోరాలి కేరింతల భాషలో మాట్లాడేది. అలాంటి స్థితిలో భార్యను చూసి మూర్తి కళ్ళు చెమర్చేవి. మేమంతా గుర్తున్నామా అంటూ హాస్యమాడేవాడు. చెట్టంత మనుషులు గుర్తించలేనా అని నవ్వేది. పాప చూడండి, అప్పుడే గాజులకు ఎంత ఆరాట పడుతుందో. అందరి పిల్లలు అలాగే ఆడతారు, మీరు మరీను నెలల పిల్లలు ఇంత తెలివిగా ఉంటారా? నా స్త్రీ ఏడ్చినా ఏదో రాగం ఆలపించినట్టు ఉంటుంది అని ఆప్యాయంగా పసిడి బుగ్గలు నిమిరింది. అన్నపూర్ణ, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమిటి అన్నది మనోరాలి కాటుక రేఖ దిద్దుతూ. మన వాటాదారుడు విడిగా వెళ్ళిపోతానంటున్నాడు. వెళ్ళనివ్వండి, తేలిగ్గా నేసావు, అతని వాటా డబ్బులు ఇవ్వవద్దు. అవును కదూ, నెమ్మదిగా పాపను జోకొడుతూ ఆలోచనలు పడింది. 10 నిమిషాలు గడిచాయి. మాట్లాడవు, ఏం మాట్లాడేది, మనముగా ఆలోచించే కంటే అబ్బాయి చెవిన కూడా వేయండి, వాడికి మాత్రం ఏం తెలుసు, మనం తెలియకుండా డబ్బుందా అని అన్నాడు. వాళ్ళు ప్రాజ్ఞులవుతున్నారు, సంసారంలోని కష్టసుఖాలు తెలిసేవాలి కదా, వాడికేం ఆలోచన వస్తుందో. నీవన్నది నిజమే. అమ్మ అమ్మ అంటూ రఘు పరిగెత్తుకొచ్చాడు. ఏం నాయన, మెల్లగా చెప్పరాదట్రా, మురిపెంగా మందలించింది. పో, నేను సెలక్షన్ పరీక్షలో ఫస్ట్ వచ్చాను. నిజమా, నాకు తెలుసు, మీరు తప్పక ఫస్ట్ క్లాస్లో తెచ్చుకుంటారు అన్నది ఆనందంగా. అమ్మ, మెట్రిక్ అవగానే కాలేజీలో చేరుతాను, డాక్టర్ని అవుతాను అన్నాడు ఉత్సాహంగా. మెట్రిక్ కానీ అన్నది కుమారుని అమాయకతకు నవ్వుతూ. నేను పాస్ కావటం అనుమానంగా ఉందా, అంత ఉడుక్కోకరా నాయన, తప్పక పాస్ అవుతావు, పాప లేస్తుంది మెల్లగా, కుమారుని వీపు తట్టింది మెల్లగా. శ్రీలత తన పిలుపుతో నాయనమ్మని పూర్తిగా ఆకట్టుకుంది. 9 నెలల పాప చిన్న చిన్న మాటలు అంటుంది. అందరూ అన్నపూర్ణను అమ్మ అంటారు. ఆ పసిపాప కూడా మొదటిసారి అమ్మ అంది. నమ్మలేనట్టు వెనుతిరిగి శ్రీలత వంక చూసింది. అమ్మ అని ఎత్తుకోమన్నట్టు చేతులు చాచింది. నా తల్లి, మాతృత్వ మమత వరదలై పారినట్టు అనుభూతి చెందింది.
ఆ పిల్లని హృదయానికి హత్తుకుంది. హద్దులేని ఆనంద తరంగాలు అశ్రు రూపంలో బయటపడ్డాయి. అమ్మ ఏమిటి ఆశ్చర్యంగా చూశాడు మధు. మధు, నా జన్మ తరించిందిరా, నా తల్లి, నా శ్రీ, నన్ను అమ్మ అని పిలిచిందిరా, బాగుందమ్మా నవ్వాడు. నేను రఘు పిలుస్తూనే ఉన్నాంగా అన్నాడు ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ. నా హృదయం ఆడపిల్లలకై తప్పించిందిరా అని చెప్తుంది. మీ పిలుపుకు, శ్రీలత పిలుపుకు అంతరం ఉంటుందిరా అని చెప్తుందా? ఒక తల్లి హృదయంలో పిల్లల పట్ల జాలువారి అనురాగం వర్ణిపతరమా? భాష చాలుతుందా? నీ కూతురితో తర్వాత ముచ్చట్లు కానీ నాకు అన్నం పెట్టు. నమ్మలేనట్టు కుమారుని దశ చూసింది. అదేమిటమ్మా అలా చూస్తావు? శ్రీలత నీ మనోరాలు కాదు, కూతురు అని త్వరగా స్నానాల గదివైపు వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లోని అమరిక, ఆనందం చాలామందికి కంటగింపుగా ఉండేది. అత్తాకోడలు విధిగా కోట్లాడి తీరాలి, నలుగురికి వినోదం కలగాలి, నలుగురు సలహాలు ఇవ్వాలి, ఇది లోకం తీరు. అదేంటి జయ, పాపకు తెలియకపోతే మీరు చెప్పకూడదు నానమ్మని పిలవాలని అని కొందరు కలగజేసుకున్నారు. వాళ్ళందరికీ ఇష్టమైతే నేనేం చేసేది అన్నది జయ. ఆమె స్వతహాగా చాలా మంచిదే, అందరికున్న బలహీనతలు ఆమెకి ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుడు మాటలు వినటం. మధు ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఏమిటండి అంత ఆలోచన? పబ్లిషింగ్ హౌస్ వాటాదారుడు వెళ్ళిపోతాడట. వెళ్ళిపోతే మీకేం? అతని డబ్బు అతనికి ఇవ్వవద్దు అంది. ఆ డబ్బును గురించి నాన్నగారు నాతో చర్చించారు, ఏం చేయాలో తోచటం లేదు. భలేగా ఉంది, ఈరోజు అవసరాలు చర్చిస్తున్నారు, లాభాలు మీకు చూపిదాచమన్నారా? జయ, అవునండి, నిజమడిగితే నిష్ఠూరం దేనికి? నిష్ఠూరం దేనికి? వారి లాభాలు గడించి దాచిపెట్టుకోలేదు. నీకు నాన్నగారి స్వభావం తెలియదు, స్వార్థబుద్ధి అన్యాయం చేయాలనే ఆలోచన లేవు, అందుకే ఆయనకు ఆర్థిక ఇబ్బందులు. ఏమో బాబు, ఈ ఇంట్లో జరిగేదంతా ఒక నాటకంలో తోస్తుంది. అతి ప్రేమలు, అనురాగాలు ఎందుకు పనికొస్తాయో ఏమో. మధు హృదయంలో సన్నగా నిప్పురాజుకు సాగింది. అతను ఆలోచిస్తూ కూర్చున్నాడు. జయకు ద్రోహబుద్ధి లేదు, కొరక నీతులు నియమాలంటే గౌరవం లేదు. అన్నిటికీ మూలం డబ్బు అన్న సూత్రం బాగా తెలుసు. డబ్బు సంపాదించడానికి అక్రమమైన మార్గాలు అవలంబించని అత్తమామలంటే గౌరవం అంతకన్నా లేదు. మీ లాభాలు కూర్చొని సంస్థ ఉండి ఏం లాభం? మీకే అతను డబ్బిచ్చి వ్యాపారం అంతా తీసుకోమనండి. మీ తమ్ముని ఎలాగో పైకి చదివించాలని అనుకుంటున్నారుగా, ఆ డబ్బు ఉపయోగపడవచ్చు అని సలహా ఇచ్చింది. నాన్నగారితో ఆలోచిస్తాను, ఆ మాట అన్నాడే కానీ అసాధ్యమని తెలుసు, మూర్తిగారు అంగీకరించరని తెలుసు. ఆలోచనలతో రాత్రంతా గడిపాడు. తెల్లవారుజామున ఎప్పుడూ నిద్రపోయాడు. తల్లి, నా బంగారు కదూ, మధురమైన తన తల్లి పిలుపుతో మేల్కొన్నాడు. అప్పుడు 8 గంటల బయటకొచ్చాడు. సంవత్సరం పూర్తిగా లేని శ్రీలత తన చిన్నారి చేతులతో చెంచా పట్టుకుని నాయనమ్మకు పాలు తాగిస్తుంది. నాకు చాలమ్మా, బుద్ధిగా నువ్వు తాగాలి. మనోరాల్ని ముద్దు పెట్టుకుని ఒడిలోకి తీసుకుంది. పాలు తాగి ఆడుకోసాగింది. ఈసారి విజయవాడ వెళితే పాపకు తోపుడు బండి, మరికొన్ని ఆట వస్తువు కొనాలిరా మధు. అలాగేనమ్మా, నాన్నగారేరి, ఇప్పటివరకు శ్రీతోనే ఆడారు, ఇప్పుడు అలా బయటికి వెళ్ళారు. డబ్బు గురించి అయి ఉంటుంది అమ్మా, పోనీ దాన్ని అతనికే అమ్మేస్తే. మధు, అవునమ్మా, ఎక్కడైనా తెచ్చినా తీర్చవద్దా? చక్కగా సాగుతున్న వ్యాపారం మధు మనకు లక్షలు అర్జించకపోయినా జీవనోపాధి కలగజేస్తుంది. మీ నాన్నగారి తాపత్రయం మీ గురించే కదా, మాకు మాత్రం ఎవరున్నారు? పడమట వాళ్తున్న జీవితాలు మావి. అది నిజమే, తన జీతం డబ్బులతోనే ఇల్లు గడపడం అసాధ్యం. ఆఫీస్కి వెళ్ళాలని మధు తయారవసాగాడు. ఆమె ఆలోచిస్తూ పరధ్యానంగా కూర్చుంది. అమ్మ అమ్మ, వదినకు అనారోగ్యంగా ఉంది, రఘు పరిగెత్తుకొచ్చాడు. ఎందుకు నాయన? కుళాయి దగ్గర కక్కుని గోడకు చేరబడిందమ్మా. అలాగా, పాపం తీసుకో. శ్రీలతను కొడుకు ఇచ్చి వేసింది. త్వరగా కోడల దగ్గర వెళ్ళింది. అమ్మా జయ, ఆప్యాయంగా పిలిచి డెక్క పట్టుకుని లేపింది. పడుకుందు కానీ లేమ్మా. ఏం దిగులు లేదమ్మ గారు, వేవిలెలా ఉంది, నవ్వుతూ పళ్ళికిలించింది రామి అంట్లు తోముతూ. అంతే ఉంటుంది, చెయ్యి ఆసరాగా తెచ్చి కోడల్ని పడుకోబెట్టింది. మధు ఆఫీస్కు, రఘు బడికి వెళ్ళిపోయారు. ఏం తల్లి, పళ్ళరసం ఏమైనా కావాలా? ఏం వద్దు, పొడిగా జవాబిచ్చింది. తల్లైతే మరొకరు అడుగుతుందేమో, తనకు ఆడపిల్లున్నారు కనుకన దిగులుగా చూసింది. అమ్మ తాత, శ్రీలత తాత వచ్చాడని సంకేతం చూపింది. నవ్వుతూ పాపనెత్తుకుంది. ఏమిటలా ఉన్నావు? ఎలా, చాలా దిగులుగా ఉన్నావు పూర్ణ. దిగులుతో దేన్ని సాధించడేమని నాకు చెప్పేదానివి, అప్పుడే మర్చిపోయావా? లేదు, నాకేం దిగులు. పిల్లలిద్దరు అభోజనంగా వెళ్ళిపోయారని బాధగా ఉంది. మాట మార్చింది. అదేం, కోడలికి వంటలు బాగుండలేదు, అమ్మాయిని చూస్తూ నేను వంటకు ఆలస్యం చేశాను. మరేం పర్వాలేదు, ఒకరోజు ఏదో సర్దుకుంటారులే, మా తల్లిని లేచి పనులు చూసుకో. ఆమె పనులు చేస్తున్నా, మనసులేదో దిగులుగా బాధగా ఉంది. అత్త అమ్మ ఒక అక్షరం తేడా, ప్రపంచం ఈ తేడాను ఎన్ని కోణాలని భూతత్వంతో చూస్తుందో. అదేంటమ్మగారు, రెండోసారికి ఇసుకుంటారు, పని మనిషి జయతో అంటుంది. మనకున్న మడులు మాన్యాలు ఎన్నని ఈ పిల్లలు, అన్నపూర్ణమ్మ మనసు కలుక్కుమంది. సంఘం ఇంత సంకుచితంగా ఎందుకు ఆలోచిస్తుంది? మంచికి విలువే లేదా? తల్లిదండ్రుల గుణగణాల కంటే వారి అన్యాయార్జితనే పిల్లలు ప్రేమిస్తారా? బంధువులు అంతే, తాము మడులు మాన్యాలు సంపాదించలేదు. నిజమే, ఆమె అంతరంగం అల్లకల్లోలంగా తయారైంది. అన్నపూర్ణ, వడ్డించేస్తావా? ఆగండి, మరో 10 నిమిషాలు అన్నది. మూర్తికి భారీ బాధ ఎందుకో స్పష్టంగా తెలియకపోయినా బాధపడుతుందని మాత్రం గ్రహించాడు. అడగాల వద్దని తటపటాయిస్తూ ఉండిపోయాడు. ఆమె హృదయం అతనికి తెలుసు, కుమారులు అభోజనంగా వెళ్లారని బాధపడుతుంది అని అనుకున్నాడు. ఇక చాలు నీ వేదన, వారిని చిన్నపిల్లలా, ఏ హోటల్లోనూ భోజనం చేస్తారు అన్నాడు.
ఏమన్నారు? తోటుపాటుగా అడిగింది. అంత పరధ్యాస ఏమిటి పూర్ణ? ఏం లేదు. మజ్జిగనం తినేసి వచ్చి ఏదో గ్రంథం తీసుకుని కూర్చుంది. నువ్వు చాలా బాధపడుతున్నావు పూర్ణ. విషయం ఏమిటో చెప్పకూడనిదా? మీతో చెప్పకూడని విషయాలు ఏమున్నాయి? నెమ్మదిగా కోడలన్న మాటలు చెప్పింది. అతను హాస్యంగా నవ్వాడు. మరీ అంత సున్నితం పనికిరాదోయ్. ప్రతి ఇంట ఇలాంటివి ఉంటాయి. మనం అదృష్టవంతులం. మన అబ్బాయి భార్య చెంగు పట్టుకొని మీరెంతని అనడం లేదు అని ఓదార్చాడు. ఆమె తన ఆలోచనలకు నవ్వుకుంది. భేదాభిప్రాయం లేని కుటుంబాలు ఉంటాయా? నిజమేనండి, నేను ప్రతి విషయం గంభీరంగా ఆలోచిస్తానేమో అన్నది. అది నీ హృదయ వైశాల్యం, నిర్మలత్వానికి సాక్ష్యాలు. అలా ఒకరి కష్టాలు ఒకరు పంచుకొని తేలిక పడేవారు. ఉదయం నుండి పడిన ఆవేదన మర్చిపోయి శ్రీలతను తీసుకుని నిద్రపోయింది. మధుకు కొడుకు పుట్టాడు. బాధ్యతలు పెరిగాయి. వ్యాపార విషయం ఎడూ తేలలేదు. రఘు ఫస్ట్ క్లాస్ పాస్ అయి ఇంటర్మీడియట్లో చేరాడు. మా మామగారు ఉత్తరం రాశారమ్మా. అంతా క్షేమమేనా మధు? అంతా క్షేమమేనమ్మా. ఈసారి కూడా పంటలు బాగుండలేదట. మాకు ఇచ్చిన పొలంపై ఏదో కొద్దిగా ఆదాయం వచ్చిందట. మరి అంతేగా, మనం దగ్గరుండి చేయించుకోవాలి. అతను నిట్టూరు పొదిలి వెళ్ళిపోయాడు. అతనికి చాలా వస్తుందన్న నమ్మకం ఉండింది. అన్నపూర్ణమ్మ కొడుకు స్థితికి చాలా నొచ్చుకుంది. ప్రతి తల్లికి తన పిల్లలు ఉన్నతులవ్వాలనే కోరిక ఉండే ఉంటుంది. ఆమె ఆలోచనలో పడింది. వీడికి బొట్టు కాడుకు పెట్టండి అత్తయ్య. జయ కొడుకును వడిలో వేసి వెళ్ళిపోయింది. జయ, ఏమత్తయ్యా ఇలా రా తల్లి. వచ్చి కాస్త దూరంలో సరసనే కూర్చుంది. నేను మాట చెప్తాను, ఆలోచిస్తావా? చెప్పండి. చూడమ్మా, మా శక్తి కొలది చదివించామే కానీ ఆస్తులు పాస్తులు ఏం మిగిల్చలేకపోయాం. మన ఇంట్లో పిల్లలు కలుగుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి. శ్రద్ధగా వినసాగింది జయ. మీరు పెట్టాలని కాదమ్మా, మీ పిల్లల భవిష్యత్తు బాగు చేసుకుని తల్లి. నీకు మీ పుట్టింటి వారు మేము వద్దన్న పొలం ఇచ్చారు. అది వారి ప్రేమాభిమానానికి నిదర్శనం. అది మనకు అందుబాటులో లేదు, ఆదాయం అంతగా లేదని అబ్బాయి అంటున్నాడు. అవునండి, పోయిన ఏడాది కంటే హీనమట ఈ సంవత్సరం. అందుకే ఓ మాట చెప్తానమ్మా, ఆ పొలం అమ్మి వ్యాపారం చేసుకోండి. బలవంతము, ఆజ్ఞాపన ఏమీ లేవు సుమా, నా సలహా మాత్రమే అన్నది. పెద్దవారు ఆజ్ఞాపిస్తే మాత్రం తప్పే ఉంది. మీ తల్లిదండ్రులతోనూ సంప్రదించాలమ్మా, అబ్బాయిని కూడా అడుగు. అలాగేనండి, వినయంగా అంగీకరించింది కోడలు. పసివాడికి పౌడర్ రాసి బొట్టు కాటుక పెట్టింది. వారం రోజుల అనంతరం కోడలు పుట్టినింటికి ప్రయాణమైంది. అన్నపూర్ణం చాలా సంతోషపడింది. తనకు తనవారు ఆదుకోలేకపోయారు. పుట్టింటి వారే అండదండలున్నాయి తన కోడలికి. ఆతృప్తి చాలు, తను నిశ్చింతగా ఉండటానికి అని అనుకుంది. పూర్ణ, జయ వెళ్ళి అప్పుడే వారం దాటింది. ఇల్లంతా బోసిగా ఉంది సుమా అన్నాడు. అవును, ఆడపిల్ల ఉనికే వేరు. అంతా మీలాంటి దురదృష్టవంతులే ఉంటారేమిటి. వివాహం అయినది మొదలు మీ దగ్గరే ఉండిపోయాను. దురదృష్టమా? అది అదృష్టంగా భావిస్తాను. నిన్ను చూడకుండా ఇంట్లో నీవు లేకుండా ఒక్క క్షణం ఉండటం అసంభవం. చాలండి అతిశయోక్తి, నిండుగా నవ్వుకుంది. అమ్మ అమ్మ అంటూ వెంట తిరిగి శ్రీలత లేకపోతే ఆమెకేదో వెలితిగా ఉంది. ప్రతిరోజు ఆశకి ఎదురు చూస్తుంది. వియ్యంకుడైన రామనాథం బావమరిది వచ్చాడు. బంధువులకు చేసే మర్యాదలన్నీ చేశారు. పదే పదే కోడల పిల్లలు లేని లోటు గుర్తు తెచ్చుకున్నారు. మీరేం అనుకోకపోతే ఓ మాట అడగను అన్నపూర్ణమ్మ? అడగండి, సందేహంగా చూసింది. రఘుకు సంబంధం తేలేదు కదా అని అనుకుని. మీ వియ్యాల వారింట్లో పరిస్థితులు ఏమిటి చెప్పండి, సందేహిస్తారేం? ఆదుర్దాగా అడిగింది. నిజమేదో తెలుసుకోలేకుండా ఉన్నానమ్మా అన్నాడు అయోమయంగా. వివరంగా చెప్పండి, నాకు అర్థం కాదు కదా. ఆదర్శాల కోసం అన్నిటినీ తృణప్రాయంగా చూసిన మీ దంపతులు ఇలా చేస్తారంటే నాకేం అర్థం కావటం లేదండి. అదే, ఎలా చెప్పాలో తెలియనట్టుంది. అదేనమ్మా, అమ్మాయి పేరు పెట్టిన పొలం అమ్మి తీసుకురాపోతే ఇంటికి రావద్దని పుట్టింటికి పంపారటగా. భలే వారండి అన్నవ్వింది ఆమె. ఈ గాలి వార్త మీకెవరు చేరవేశారో కానీ అంతా అబద్ధం. పొలం అమ్మే విషయం తన వారిని సంప్రదిస్తానని అమ్మాయి వెళ్ళిన మాట వాస్తవం అన్నది. ఏమోనండి, నేను తప్పుగా విని ఉండవచ్చు. అతను వెళ్ళిపోయాడు. సాయంత్రం మూర్తి చాలా గంభీరంగా ఇల్లు చేరాడు. అతని గంభీరత, ఉదాసీనత గ్రహించకుండానే నవ్వుతూ మధ్యాహ్నం జరిగిన విషయం చెప్పింది. ఏం కల్పిత వార్తలండి బాబు, ఇలాగే సగం కుటుంబాలు నాశనం అయ్యేది అన్నది. కల్పిత వార్త కాదు పూర్ణ. అతని ముఖం వివరణం అవటం అప్పుడు గ్రహించింది. ఏమిటి మీరంటున్నది? నిజమే. కోడలే చెప్పిందో వారి పుట్టింటి వారే కల్పించారో కానీ ఆ వార్త నిజమే. ఆ గుండెలు చేతో పట్టుకుని నిల్చుండిపోయింది. అంతేకాదు, ఇంత నిరంకుశత్వం ప్రదర్శించే అత్తమామలుండగా తన కూతురు అత్తవారింటికి రాదని రామనాథం కబురు చేశాడు. అతని మాటలు వింటుంటే సూర్యాలతో పొడిచినట్టు అనిపించసాగింది. తల తిరిగిపోసాగింది. శరీరం గాలితో తేలిపోతుంటూ అనిపించసాగింది. తల రెండు చేతులతో పట్టుకుని అలాగే గోడకు చేరబడిపోయింది. అన్నపూర్ణ అని ఆదుర్దాగా వచ్చి ఆమెను పట్టి కుదిపాడు సత్యమూర్తి. ఆమె పేలవంగా నిర్జీవంగా నవ్వుతూ కళ్ళు విప్పింది. ఎందుకంత ఆదుర్దా? చిన్న బాధకి ప్రాణం పోయేదైతే తల్లిని కోల్పోయినాడే పోయేది అన్నది. ఆమె కంటి నిండి రెండు కన్నీటి బొట్లు జారిపడ్డాయి. వారికేదో అపార్థం కలిగింది. నేను వెళ్ళి చూసి వస్తాను. వద్దు, ఆమె దృఢంగా అంది. ఇంత అపవాదు వేసిన వారు మిమ్మల్ని అవమానం చేయకుండా వదులుతారా? మరి సంసారం అన్నాక అవమానాలు, అపార్థాలు ఉంటాయి. మృదువుగా భారీ చేయి నొక్కాడు. మూర్తిగారు, మీకోసం ఎవరు లైబ్రరీ వారు వచ్చారు. పబ్లిషింగ్ హౌస్లో ఉండే గుమస్తా కబురు మోసుకొచ్చాడు. నేను అరగంటలో వస్తాను, నువ్వు లేచి కళ్ళు కడుక్కో. అతను వెళ్ళిపోయాడు. భావశూన్యంగా చూస్తూ ఎంతసేపలా కూర్చుందో ఆమెకి తెలియదు. అమ్మా, ఆదుర్దాకి పిలిచాడు రఘు.
ఇంట్లో దీపం లేదు, కటిక చీకటిగా ఉంది. అతని మనసేదో అశుభాన్ని శంకించసాగింది. అమ్మ మూడోసారి పిలుస్తూ స్విచ్ నొక్కాడు. గదంతా వెలుతురుతో నిండిపోయింది. అమ్మా, గోడకు చేరబడిన తల్లిని కదిపాడు. అన్నది. అతను కలిగిన భయాలు దూరమయ్యాయి. అదేంటమ్మా, లైట్ వేయలేదు? బాబు రఘు చేతిలో ముఖం దాచుకొని బావురమంది. తల్లినంత బేలగా చూడని రఘు బిత్తరపోయాడు. అలాగే కూర్చుండిపోయిందామా. అమ్మ, మీ ఆరోగ్యం బాగుండలేదు, పదండి విశ్రాంతి తీసుకుందురు. రఘు చేయి ఆశ్రయించి లేపాడు. ఆమె గుండెలో పోటు సన్నగా ప్రారంభమైంది. నరాలలో సలుపు నీరసంగా ఉంది. 3 గంటలలో 3 ఏళ్ల నుండి జబ్బుతో తీసుకుంటున్న మనిషిలా తయారైంది. మంచంపై చేరబడింది. బాబు మంచినీళ్ళు తండ్రి, అంది పొడారిన కంఠంతో. రఘు మంచినీళ్ళు తెచ్చిచ్చాడు. నాన్నగారు చెప్పి డాక్టర్ని తీసుకొస్తానమ్మా. నాకేం, బాగానే ఉన్నాను. డాక్టర్ ఎందుకు? మీరు ఇలా కావటం నేను ఏనాడు చూడలేదమ్మా. తల్లి మాట కాదని త్వరగా వెళ్ళిపోయాడు. ఆమె ఏనాడు పడకలో పడుకుని ఎరగదు. ఆరోగ్యంగా చిరునవ్వు పెట్టని ఆభరణంగా ధరించే ఇల్లాలు. మూర్తి కంగారు పడిపోయాడు. డాక్టర్తో సహా ఇంటికొచ్చాడు. డాక్టర్ పరీక్షించి మందులు రాసిచ్చాడు. ఏదో షాక్లా ఉంది. మూర్తిగారు, వీలైనంత వరకు ఆమెకు విశ్రాంతి లభించేలా చూడండి అని అతను వెళ్ళిపోయాడు. అపరాధిలా ఆమె తల ఎత్తింది. ఏనాడు చూడని దిగులు. పొలాలు అమ్మినాడు, వ్యాపారంలో నష్టం వచ్చిన నాడు, సినిమా తీయలేక తిరిగి వచ్చిన నాడు, రాజకీయాలకు తనకు పొత్తు కుదరక వదిలినాడు లేని దిగులు ఈరోజు అతని ముఖంలో చూడగలిగింది. ఆమె హృదయం ఆర్ద్రమైపోయింది. ఏమండి, ఏమిటి పూర్ణ? దయార్ద హృదయంతో ఆమె తల నిమిరాడు. మీరింత దిగులు పడిపోయారేమిటి? ఛా, ఏం లేదు, మామూలుగా ఉండటానికి ప్రయత్నం చేశాడు. రఘు, ఏమ్మా, ఇప్పుడు కొంచెం అన్నం ఉండే తండ్రి. మీ నాన్నగారు మధ్యాహ్నం సరిగ్గా భోజనం చేయలేదు అన్నది నీరసంగా. అలాగేనమ్మా అని వెళ్ళిపోయాడు రఘు. నిన్ను డాక్టర్ మాట్లాడవద్దన్నారు, ఒక పూటకు మొలకెత్తిపోము అని విసుక్కున్నాడు మూర్తి. భర్తను చూసి నిగ్రహించుకుంది, కానీ అంతరంగం కదిలిపోతూనే ఉంది. అమ్మ ఎందుకిలా చేసిందన్న ప్రశ్న పదే పదే ఆమె హృదయాన్ని కలిచివేస్తుంది. రఘు ఒక్కడే ఆలోచనలేక తిరుగుతున్నాడేమో. మధు తల్లి ముందుకు రావడానికే ఇచ్చగించలేదు. అతను నేరస్తుని వలె మసులుతున్నాడు. అందరూ భోజనం అయింది అనిపించారు. అన్నపూర్ణ, స్వయంగా వెళ్ళి కనుక్కుంటాను, నువ్వేం దిగులు పడుకు, మృదువుగా చేయి నొక్కాడు. దిగులు దేనికి, ఇందాక మీరే చెప్పారుగా సంసారం అన్నాక అపార్థాలు అపవాదులు ఉంటాయని అని కళ్ళు మూసుకుంది. ఆమె కలత నిద్రలో మాట్లాడడం చూసి మూర్తి లేచి కూర్చున్నాడు. అబ్బా, అత్తన్న పదమే చేదా. జయ తల్లి, ఎందుకమ్మా నాపై అంత కోపం? నిన్ను ఏనాడైనా అవమానించానా? వద్దు వద్దు, నేను జయని ఏమనలేదు. అమ్మా శ్రీ, నువ్వైనా చెప్పమ్మా. భగవాన్, కొడుకులు కన్న తల్లులందరికీ కుమారుల వివాహానికి పూర్వమే నీ దగ్గరకు చేర్చుకుతండ్రి. అత్తన్న పదంలో చేదు ఉంటుందని ఎరగనే. నిద్రలో ఉండి ఉండి ఆమె మాట్లాడుతుంది. మూర్తికి అయోమయంగా ఉంది. ఆమె లేపడమా వద్దా? ఏమండి, విదేశీల పద్ధతులే మంచివి అన్నది. అది ఆమె తెలివితో ఉండి కాదని అతను తెలుసు. నెమ్మదిగా వెళ్ళి తలవైపు కూర్చున్నాడు. ఆమె కలవరింతలు వింటుంటే కళ్ళమిట నీరూరింది. ఆమె తల నిమురుతూ కూర్చున్నాడు. 1, 2, 3 గంటలు వినిపిస్తున్నాయి. దూరాన ఉన్న తాలూకు ఆఫీస్ నుండి నెమ్మదిగా లేచి బయటకు వెళ్ళిపోయాడు. బాత్రూం వైపు పెడుతుంటే మధు గదిలో లైట్ కనిపించింది. మర్చిపోయాడేమోనని నెమ్మదిగా లోపల తొంగి చూశాడు. పుస్తకం తీసి పట్టుకున్నాడు. కళ్ళు ఎటో చూస్తున్నాయి. మధు, మీరు నిద్రపోలేదా నాన్నగారు? ఇప్పుడే బాత్రూంకి వెళ్ళాలని లేచాను. అది నిజం కాదని కొడుకు గ్రహించాడు. తండ్రి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నువ్వు ఇంకా చదువుతున్నావేమిట్రా? ఏదో తోచక? కలతలు అపవాదులు మనుషులకు రాక ఎవరికి వస్తాయి? ప్రతిదింత సున్నితంగా ఆలోచించకూడదు. మనకు పూర్తిగా నిజ నిజాలు తెలియవుగా. రేపు వెళ్ళి జయను పిల్లని తీసుకురా. నాన్నగారు ఏదో చెప్పబోయి సందేహించాడు. ఏమిటి మధు, నా దగ్గర సంకోచం ఎందుకు? నిన్న విజయవాడలో మామగారే స్వయంగా మనం ఇలా అన్నామని అన్నారు. అంత మాట అన్నాక వారు అమ్మ ఇక్కడ రావటం అసంభవం అని అన్నాడు. పసితనం వల్ల జయ ఏదో చెప్పి ఉంటుంది. పోనీ నేను వెళ్తాను. నువ్వు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. అసలే దిగులుగా ఉన్న మీ అమ్మ మరింత బాధపడుతుంది. నాకు ఆమెను గురించి దిగులేనండి అన్నాడు. ఆలోచన మాని పడుకో. లైట్ తీసి తలుపులు చేరవేసి బయటకు వచ్చేశాడు. అనారోగ్యం అనే మాట ఎరగని అన్నపూర్ణమ్మ లేచి తిరుగుతున్నా ఆమె నీరసంగా ఉంటుంది. కోడలు వెళ్ళిన సంవత్సరం నుండి ఆమె బయటికి రావడం మానేసింది. నరునిది నరం లేని నాలుక అంటారు. అందున కుతూహలం తీవ్రంగా ఇంటికొచ్చినా భయమే. ఏమ్మా అంత తీసిపోయావు? కలకలలాడుతూ లక్ష్మీదేవిలా ఉండేదానివి. పాపం నిన్ను చూస్తే జాలి వేస్తుందమ్మా. కన్న కూతురు కంటే ఎక్కువ చూసుకున్నావు కదా. పోనివ్వండి, మీరంతా బాగున్నారా అని మాట మార్చేది. ఆ సానుభూతి భరించే శక్తి ఆమెలో లేదు. టూ గుడ్ ఈజ్ టూ బ్యాడ్ అన్న ఆంగ్ల సామెత గుర్తుకొచ్చింది. మనిషికి కీర్తి ప్రతిష్టల ప్రవర్తన వల్ల రావిన సంగతి కొత్తగా గ్రహించింది. ఒక అబద్ధాన్ని 4 బలపరిస్తే అది నిజమే అవుతుంది. ఏమిటమ్మా పరధ్యాసలు ఉన్నారు, మనవరాలు గుర్తుకొచ్చిందా? ఆవిడ హెచ్చరించింది. మరికొంతసేపు చూసి ఆవిడ వెళ్ళిపోయింది. బయట పని మనిషి కనిపించింది కాబోలు. ఇప్పుడు బాధపడితే ఏమి లాభం? ఇంటింటికే మట్టిపోయే. వీళ్ళింటికి బంగారు కోడలు వస్తుందా? అదుపులో పెట్టరు. ఆడపిల్లలేరని తగిన ఎత్తున పెట్టుకున్నారు. విసురు విసిరింది. అన్నీళ్ళకి విరుద్ధంగా ఇంట్లో ప్రశాంతత ఉండేది. గుట్టుగా కాపురం గడిచేది. అది ఎవరికి ఇష్టం లేదు. అవకాశం దొరికితే ఏదో అనటం. పోనీలేండి, ఆ అమ్మతో అందరికీ పోలికేమిటి? ఆ అమ్మను మామూలు మనిషి అనుకున్న వారిది పాపం.
పని మనిషి నోరు మూయించింది. పని మనిషిలో ఉన్న సంస్కారం కూడా విద్యావంతులం నాగరికులం అనుకునే మనలో లేదు. అవన్నీ వింటూ అలాగే నిల్చుండిపోయింది. ఇలా ఎందుకు జరిగిందన్న ప్రశ్న ఆమె ముందు భయంకరంగా నిల్చుని ఉంది. పరిస్థితి తెలుసుకుందామని వెళ్ళిన మూర్తి అవమానంతో తిరిగి వచ్చాడు. అక్కడ ఏమన్నారో ఒక విషయం భార్యకు చెప్పలేదు. ఊహించలేనంత మూర్ఖులు కాదేమా. ప్రపంచ రీతులు బహుచిత్రమైనవి. అవసరమైతే అమ్మా తల్లి అంటారు, అవసరం తీరితే రాక్షసులు రావణాసురులు అంటారు. తనంత బేల కాదు, పొగడ్తలకు పొంగిపోయి నిందలకు కృంగిపోదు. ఒకటే సమస్య, ప్రతి ఇంట్లో అత్తలు కోడండ్రను ఎన్నో రకాలుగా హింసిస్తారు. అలాంటి వారు నిశ్చింతగానే ఉన్నారు. తనపై నీలాప నింద దేనికి? అమ్మా, కాలేజ్ తరపున పిక్నిక్ ప్రోగ్రాం ఉంది, ఏదైనా టిఫిన్ చేసి పెట్టవా? రఘువచ్చి పిలిచే వరకు అలా తలుపుకు నానుకుని నిల్చోనే ఉంది. అలాగే నాయన, కారపూస కోవా బిళ్ళలు చేసింది, రఘుకు సర్ది ఇచ్చేసింది, మిగిలినవి తీసిపెట్టింది. ఆ రోజు చిత్రంగా తండ్రి కొడుకులు ఒకేసారి కాఫీకి వచ్చారు. ఇంట్లో స్పెషల్ టిఫిన్ ఉందని మాకు తెలుసమ్మా, నవ్వుతూ చేతులు కడుక్కొని వచ్చాడు మధు. వాళ్లకు పెట్టి కూర్చుంది. నువ్వు మాతో పాటు తీసుకో అమ్మా అన్నాడు. అవును, కొడుకును బలపరిచాడు మూర్తి. భర్త మాటను కానీ కొడుకుల అభ్యర్థన కానీ తోసివేయటం ఆమె తెలియనే తెలియదు. తను తెచ్చుకుంది. అమ్మ, తీపి బిళ్ళలన్నీ నీకు చేదు, నాకే అంటూ చిన్నారి ముఖం ముందు నిల్చుంది. అదెవరో కాదు, శ్రీలత ముఖం. ఆమె ఎత్తిన చేయి నీరసంగా జారిపోయింది. అన్నపూర్ణ, మళ్ళీ గుండె నొప్పి వచ్చిందా? ఆదుర్దాగా ప్రశ్నించాడు మూర్తి. లేదు, ఏం లేదు. మరి నీ ముఖం అలా అయిందేమిటి? ఏం లేదు, తలనొప్పి మాత్రమే. బలవంతంగా కోవా బిళ్ళ నోట్లో పెట్టుకుంది. శ్రీలత నాయనమ్మ దగ్గర కొట్టేయాలని చేదు అనేది, కానీ ఈసారి అవి నిజంగానే చేదుగా మారిపోయాయి ఆమె నోటికి. వాటి నవతల పారవేసింది. అహోరాత్రులు ఒకటే ఆలోచన, కోడలిని ఇంటికి రప్పించడం ఎలాగని. ఆమెకు తోచిన ఉపాయం ఒకటే, కొడుకు వేరుగా వెళ్ళిపోతే. ఆ ఊహ ఆమె భరించలేకపోతుంది. కొడుకు ఎలాగే నచ్చ చెప్పి పంపించి వేయాలి అనుకుంది. ఆ మాట బయట చెప్పబోయే అంతలోనే విపరీతమైన నొప్పి వచ్చింది. అందరూ గాభరాగా చూశారు. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చాక కానీ కుదుట పడలేదు. మూర్తిగారు, మేము ఎన్ని మందులు ఇచ్చినా మీ సహకారం అనేది పనిచేయు, ఆవిడ ఆలోచించడం మానివేయాలి. ఆయన ఒక నిట్టూరు పొదిలారు. డాక్టర్ వెళ్ళిపోయాడు. ఆమె ముఖాన వెలువడిన చెమట పిందులు తుడుస్తూ కూర్చున్నాడు. అలసిపోయి ఉందేమో, నిద్రపోయింది. నిద్ర మెలుకొని చూస్తే మూర్తి ఇంకా మంచం దగ్గరే కూర్చున్నాడు. అతను దీర్ఘ ఆలోచనలో మునిగి ఉన్నాడు. మీరు పనులని మానుకుని కూర్చున్నారేమిటి? మరేం చేయను, నవ్వుతూ అడిగాడు. ఆమె చేత పాలు తాగించాడు. నాకు ఈరోజు చాలా నిరాశ కలిగింది అన్నపూర్ణ. ఎందుకు? ఆశ్చర్యంగా కళ్ళెత్తింది. నీ ప్రేమాభిమానాన్ని నావేనన్న గర్వం నాకుండేది. అబద్ధమని తేలిపోయింది. మంచి పరిశోధనే, నీరసంగా నవ్వింది. హాస్యం కాదు, నిజం. నీకు నీ బిడ్డలు వారి క్షేమము ముఖ్యం. నా గురించి ఆలోచించనే ఆలోచించాం. అన్యాయం, వేటగాని వాడిబాణం గుజ్జుకున్న పావురంలా గిలగిలలాడింది ఆమె హృదయం. నిజమే, వారి కోసం నన్ను అన్యాయం చేస్తున్నావు. నా కోసం అన్నపూర్ణ, నీకోసం నీ దిగులు మాను. ఈ పరిస్థితులు మనం ఒక్కరికే వచ్చాయా? నేను పోగొట్టుకుంటానేమోనన్న భయం అనుక్షణం నన్ను కృంగదీస్తుంది. ఏ పని చేయలేకపోతున్నాను, నీకెలా అర్థం చేయను? నాకు కదిలే ప్రతిభావం నీతోనే, నాలోని చైతన్యాన్ని నీవే. నిజం చెప్పాలంటే ప్రతి అణువులు నీవే జీవిస్తున్నావు. ఆవేశంలో అతని గొంతు బొంగురుపోయింది. అతని కళ్ళు సజలమయ్యాయి. ఆమె ఆర్ద్రంగా అతని చేయి పట్టుకుంది. క్షమించండి, మీరింత బాధపడుతున్నారని గ్రహించలేదు. పరిస్థితుల ప్రభావానికి చలించకపోవడానికి నేను రాయిని కాను, సిద్ధత్వం పొందిన యోగిని కాను, మామూలు మనిషిని. లాభం ఏమైనా ఉందా? లేదని నాకు తెలుసు, ఉండబోదని తెలుసు. ఇక మీదట నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తాను. మీరు ఇందాక ఆరోపించినంత అన్యాయం. భగవంతుడే ప్రత్యక్షం ఏదైనా వరమిస్తే నేను ఏ సంపద కోరను. ఇలాంటి మనిషి సాహచర్యం జన్మకు సరిపోదు, మరో 10 జన్మలు కావాలి అంటాను అన్నది. ఇక మాటలు చాలు, వీలైనంత వరకు విచారం మాని హాయిగా ఉంటానని మాట ఇవ్వు. ఆమె పట్టుకున్న చేయి వదిలించుకొని ముందుకు చాచాడు. అలాగే అతని చేతిలో చేయి వేసింది. నీకు మంచి వార్త చెబుదామంటే అప్పటికి నీ స్థితి ఏం బాగుండలేదు. పర్వాలే, చెప్పండి. అతను లేచి వెళ్ళి అలమరపై ఉంచిన 2 పుస్తకాలు ఆమె తెచ్చిచ్చాడు. వాటిని చూసి ఆమె కళ్ళు ఆనందంతో వెడల్పోయాయి. అవి 2 సత్యమూర్తి రాసిన పుస్తకాలు. ఒకటి మన దేశ నాయకులు అని స్వాతంత్ర వీరుల గాథ క్లుప్తంగా ఇచ్చాడు. 2 భారత జ్యోతి, మహాత్ముని సంక్షిప్త జీవిత చరిత్ర. అందరికీ అర్థమయ్యే భాషలు ఉన్నాయి. అన్నపూర్ణ, మొదటిసారి చిన్న పొరపాటు దొరికింది సుమా. ఏమిటండి? నా ప్రతి చిత్తు ప్రతి నీవు చదివి సూచనలు చేసేదానివి. నీ అనారోగ్యం వల్ల నీ ప్రియపుత్రుడు రఘు ఆ పనిచేశాడు. పొరపాటు కాదు, చాలా మంచి పని. రఘు ఎవరండి? నా రక్తం పోసు పుట్టిన ప్రతిరూపం కాదు. అందుకే ఆ అపురూపం వేళకోళం చేశాడు. మర్నాటికి పూర్తిగా కోలుకుంది. డాక్టర్ కూడా తృప్తిగా నిట్టూర్చాడు. రఘు కొడుకు కూతురు తానై తల్లికి సేవ చేస్తున్నాడు. ఎందుకు ఇక్కడ సమయం పాడు చేయడం? వెళ్ళి చదువుకో, పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. మృదువుగా విసుక్కుంది. నీ దగ్గర కూర్చోవటం సమయం వృధా చేయటం అవుతుందా? భలే దానివమ్మా, మరి నువ్వే నా మొదటి పేషెంట్వి, తల్లి మాటలు తేలిగ్గా కొట్టి పారేశాడు. అన్నయ్య ఏడిరా, లైబ్రరీకి వెళ్ళాడు పిచ్చి తండ్రి. నన్ను తప్పించుకు తిరగాల్సిన అవసరమేం వచ్చిందో అని నవ్వుకుంది. అది కాదమ్మా, అన్నయ్య ఏదో పరీక్షకు ప్రైవేట్గా చదువుతున్నాడులా ఉంది. వాడు రాగా నా దగ్గర పంపించు అన్నది. ఆమె చాలా వరకు నిగ్రహించుకుంది. అమ్మా పిలిచావా? మధు వచ్చి తల్లి సరసన కూర్చున్నాడు. అవును బాబు,
నా దగ్గర కూర్చుని ఎన్నాళ్ళైంది? అదా, ఎంఏ ప్రైవేట్గా కడదామని చదువుతున్నానమ్మా. నీ దగ్గర కూర్చుంటే మాట్లాడాలి, అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. సరేలే, నాదో మాట వింటావా మధు? వేరే అడగాలమ్మా, ఆజ్ఞాపించాలి. కానీ అంత పెద్ద హక్కులు వద్దులే. సందేహం దేనికమ్మా, మీకు సంతోషం కలిగించే ఏ పని అయినా చేయటం మా విధి అన్నాడు దృఢంగా. మా విధులు మేము నిర్వర్తించాలి మధు. మీ విధి నిర్వహణకు ఏం లోపం వచ్చింది? మమ్మల్ని ప్రేమగా పెంచారు, విద్యాబుద్ధులు గరిపారు. అసలు విషయం దాటివేస్తున్నావు మధు. నువ్వు వెళ్ళి కోడల్ని పిల్లల్ని తెచ్చుకొని విజయవాడలో కాపురం పెట్టు. అమ్మా, అమ్మగా అర్థిస్తున్నాను మధు. నన్ను ఇంకా లోకం దృష్టిలో చెడ్డగా చేయకు అన్నది కంఠంలోకి తీక్ష్ణత తెచ్చుకుంటూ. అమ్మా, లోకం ఏదో వాగితే లెక్క చేయాల్సిన పని మనకేమిటి? మనం ఈ లోకంలో నివసిస్తున్నాం కాబట్టి. అంతా లోకానికి అనుగుణంగా జరగాలంటే మన మనస్సాక్షి ఉండకూడదా? నా మనస్సాక్షి అంగీకరించడం లేదు బాబు. వివాహం అయ్యాక స్త్రీకి భర్త సన్నిధి కంటే కోరదగినది ఏమీ లేదు. ఆ విషయం ఆ స్త్రీకి తెలియాలి, విసురుగా వచ్చింది జవాబు. శాంతంగా ఆలోచించిన ఆయన, 5,000 సమంగా ఉన్నాయా? జయకు చిన్నతనం, తన సంసారం పిల్లలంటూ ప్రతివారికి ఉంటుంది. ఉండదని నేను అనటం లేదు. ఆమెకి ఇక్కడ జరిగిన లోపం ఏమిటి? మనకు లోపం జరగలేదనుకుంటే సరే, ఆమె స్వాతంత్రానికి భంగం కలిగిందేమో. నాకు పుట్టింట లభించిన ప్రేమాదరణ అత్తింట లభించాయి, అందుకే పుట్టిల్లు తెలియదు, అంతకు మించిన సౌఖ్యాలు తెలియవు. ఆప్తులు క్షేమార్తులు గల కోడల సంగతి వేరు, ఆత్మీయులున్నంత మాత్రాన అత్తగారిని మర్చిపోవడం సహజమా? అది అప్రస్తుతం, అనవసరం కూడాను. చెప్పాను కదా, వ్యక్తిని బట్టి పరిస్థితులు మారుతాయి. పిల్లలకు తల్లి ప్రేమ ఎంత ముఖ్యమో, తండ్రి ఆదరణ అంత విలువైనదే. నీ బిడ్డలకు నీ ప్రేమ దూరం అవటానికి వీల్లేదు, వారు నీ అండదండలతో పెరగాలి. అమ్మా, మిమ్మల్ని వదిలి వెళ్ళటమా? ఊహించలేకుండా ఉన్నానమ్మా అన్నాడు బాధగా. అభిమానాలుంటే చాలు బాబు, ఎంత దూరం పెడతావు? మన ఇంట్లో ఏం కొత్త కాదు. జయ ఊరు మీకు మెచ్చుకోవాలి. మన వాటాదారుని అమ్మాయి ఏం చేసింది? అల్లుడు వచ్చే వరకు అత్తింటికి వెళ్ళనే లేదు. చూడు మధు, సంసారం కూడా ధర్మ నిర్వహణే బాబు. మాపై అభిమానం ప్రదర్శింపబోయి ధర్మధురుడవు కాకు. నీ భార్య బిడ్డల ఉసురు నా కంటగట్టకు. అమ్మా, అతని హృదయం గిలిగిల్లాడింది. ఇక మాటలు వద్దమ్మా. అలాగే అలాగే పిలుచుకొస్తాను. నీకంతగా నన్ను ఇంట్లో నుంచి తరిమివేయాలనే ఉంటే అలాగే వెళ్ళిపోతాను. అక్కడి నుంచి లేచి త్వరగా పోబోయాడు మధు. అతను చేయబట్టి ఆపింది తల్లి. తరిమీకి ఏం చేయాలి? అదిగో, ఆ చెట్టుపై కిటికీ ఎదురుగా పిట్ట గూడు కట్టుకుంది. దాని పిల్లలతో నివసించేది. వాటికి రెక్కలు వచ్చాయి, గూడు సరిపోలేదు. తల వైపుకి ఎగిరిపోయాయి పిల్లలు. అది అసహజం ఏం కాదు. ఇంకా నాకు వివరాలు దీనికి, మీరు చెప్పినట్టు చేస్తానని అన్నానుగా. అనగానే సరే, ఆవిడ నవ్వింది. ఇంకో మాట కూడా ఇవ్వాలి. అడగండి. మీ కలహాలకు కలతలకు అమ్మ కేంద్ర బిందువు కారాదు. అమ్మా, అవును, నన్ను అంతే అర్థం చేసుకున్నావు. అతను రోషంగా లేచిపోయాడు. ఆగు మధు, కోపం వద్దు. అమ్మాయిని పిలుచుకొచ్చి నిర్లక్ష్యంగా ప్రవర్తించడం వల్ల మళ్ళీ గృహ కల్లోలాలు, అశాంతి. నా వైపు నుండి ఎలాంటి తగు రాదని హామీ ఇస్తున్నాను, సరేనా? తల్లి చేతిలో చేయి వేశాడు. నువ్వు నోరు విప్పి తగు తేవాల్సిన అవసరం లేదు. నీ ప్రవర్తన వల్ల ఎన్నో తగులు రావచ్చు. అంటే? అర్థం కానట్టు చూశాడు. నువ్వు నిర్లిప్తంగా ఉన్నా, ఉదాసీనత ప్రదర్శించినా నీ ప్రవర్తన కలహాలకు మూల కారణమవుతుంది. మరేం చేయాలంటావు? అవి నేను చెప్పాలట్రా, నవ్వింది. సంతోషంగా ఏం జరగనట్టే ప్రవర్తించాలి. ఆమె సమక్షమే నీ స్వర్గంగా భావించాలి. ఇంకా? కోపం వచ్చింది కదూ. కోపం వచ్చినా సరే అమ్మ మాట వినే తీరాలి. మా విషయాలు పట్టించుకోరాదు, అనవసరమైన శ్రద్ధ కనపరచరాదు అన్నది. అలాగే. సంతోషం. నీపై నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది. ఇందులో నువ్వు బాధపడాల్సింది ఏం లేదు. ప్రతి ఇంట ఇలాంటివి సహజమే. ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె గొంతు వణకడం అతను గమనించాడు. తిరిగి ఆమె వంక చూశాడు. హాలాహలమైన అమృతంలా మింగే యోగినిలా ఉంది. త్వరగా అక్కడి నుండి తన గదిలోకి వచ్చాడు. అతని మనసంతా అల్లకల్లోలంగా ఉంది. అమ్మ, ఆమె మొదటి సంతానం తను ఎంత అపురూపంగా పెంచింది. అలాంటి అమ్మను విడిచిపోవాలి, అది ప్రకృతి సత్యమట. నవ్వొచ్చింది. ఏది ఏమైనా ఆమెకు మనశ్శాంతి లభిస్తుందనుకుంటే అలాగే వెళ్ళిపోతాడు. ఒక రాత్రంతా మదనపడి ఓ నిర్ణయానికి వచ్చాడు. మర్నాడు ఉదయం లేస్తూనే తన నిర్ణయం తండ్రికి చెప్పాడు. అతను అపనమ్మకంగా చూశాడు. అమ్మకు మాటిచ్చా నాన్నగారు, నన్ను క్షమించండి అన్నాడు బొగ్గురు గొంతుకతో. క్షమించరని అపరాధం నువ్వేం చేస్తున్నావని? ఎక్కడున్న నీ క్షేమమే మాకు కావాల్సింది. మధు తల్లిదండ్రులకు నమస్కరించి తమ్మునితో చెప్పి వెళ్ళిపోయాడు. మంచితనం మరోసారి ఓడిపోయింది. అన్నపూర్ణ, అతను ఆర్ద్రంగా పిలిచాడు. ఆమె దుఃఖిస్తుందని ఎలా ఊరడించాలని చాలా బాధపడ్డాడు. అయితే అందుకు విరుద్ధంగా జరిగింది. ఆమె మామూలుగా ఉంది. ఏమండి, మీ ప్రెస్ వ్యవహారాలు ఎలాగున్నాయి? ఆశ్చర్యపోయి తేరుకున్నాడు. అతనికి వాయిదాలపై ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాను. చాలా మంచిది. ఈసారి మనం మంచి ప్రతులు ఏరి చాలా వేయాలి. నాకు వేద్దానుంది అన్నపూర్ణ. ప్రతిచోట అవినీతే. మనం ప్రచురించిన పుస్తకం మంచిదా చెడ్డదని చూసి ఓపిక ఎవరికి ఉంటుంది? ఎవడెక్కువ పర్సంటేజ్ ఇస్తే వాడి పుస్తకాలు లైబ్రరీలకి రికమెండ్ అవుతాయి. అక్కడ ఈ పద్ధతి మొదలైందా? అక్కడ ఒక చోట ఏమిటి, ప్రతి చోట అంతే. అవార్డులు మాత్రం న్యాయంగా ఇస్తున్నారా? ఒకరిని పైకి ఎత్తివేయాలనుకుంటే ఓహో అంటే ఆహా అంటారు.
ఫలానా ధనంజయ శాస్త్రి కథలంటే కథలు, ఒకడంటే రెండవాడు చదువుతాడు. కథ యొక్క సారాంశం అర్థం కాదు, భాష అంతకంటే అర్థం కాదు. సంభాషణలు మరి దేవనాగరి లిపిలో ఉంటాయి. కథ అంతా చదివి మహానుభావుడు బుర్ర తడుముకుంటాడు. ఏమీ అర్థం కాదు, అదో గొప్ప విషయం. ఎవరన్నా ఫలానా పుస్తకం చదివావు ఏమర్థమైంది అంటే వివరంగా చెప్పుకోలేక గొప్ప పుస్తకం సుమండి అంటాడు. అలా గొప్పతనం అంటువ్యాధిలా పాక్కుపోతుంది. స్వతంత్రం వచ్చాక ఉపన్యాసం ఈరోజే మీ నోటి మీదుగా విన్నాను సుమండి అని పక్కున్నవ్వింది. అతని హృదయం తేలిక పడింది. మరంతేనా, ఇంకో రకం పుస్తకాలు. ప్రతి అరపేజీకి ఒకసారి హీరో హీరోయిన్ ముద్దు పెట్టుకోవటమో, చేతుల మీదుగా ఎత్తుపోవటమో, కౌలించుకోవటమో ఉంటాయి. మూడో రకం పుస్తకాలు స్త్రీని నగ్నంగా వర్ణించి రచయితలు తాము తృప్తిపడటమే కాక పాఠకులను తృప్తిపరుస్తారు. అలాంటివంటే మనం పడినప్పుడు లాభాలు ఆశించడం కూడా దండగే. ఈ విధంగా మన ఆశయాలు నెరవేరాలనుకున్నాం, కానీ లాభాలు కావాలని ఎవరు బాధపడుతున్నారు? ప్రయోజనాత్మకమైన పుస్తకాలు రాసే కొందరికి ప్రోత్సాహం, చేయూత ఇవ్వటమే మన ఆశయంగా ఉండాలి అన్నది. అది నిజమే. మనకు రఘు బాధ్యత కూడా ఉందిగా, మనం చదివించి ఒక ఇంటివాణ్ణి చేయాలి. అది నిజమే, ఇద్దరు మాట్లాడుకున్నారు. వీలైనంత వరకు భార్యకేదో పని కల్పించి చూస్తాడు మూర్తి. ఆమె నిరంతరం వేధించే సమస్యల నుండి దూరం చేయాలని అతని ప్రయత్నం. ఆమె అతన్ని బాధ పెట్టకూడదని లేని ఉత్సాహంతో పనులు చేస్తుంది. అతను కనుమరుగవగానే దిగులుగా సర్వం కోల్పోయిన వ్యక్తిలా ఒకే చోట కూర్చుండిపోతుంది. కుమిలి కుమిలి ఏడుస్తుంది. అది మరీ బాధాకరం. ఒకరితో చెప్పుకొని ఊరట పొందే వారి దుఃఖం వారి ఆరోగ్యంపై అంత దెబ్బతీయదు. ప్రతిదీ తనలోనే దాచుకునే వారి ఆరోగ్యం తొందరగా పాడైపోతుంది. ఆమె విషయంలో అంతే జరిగింది. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించసాగింది. ప్రతి క్షణం తన మధుర స్వప్నాలే గుర్తుకొచ్చేవి. అన్ని కలలుగానే మిగిలిపోయాయి. అమ్మా, ఉత్సాహంగా వచ్చాడు రఘు. అతని గొంతు వింటూనే తను తను సంభాళించుకుంది. వాడికి విమర్శన జ్ఞానం వస్తుంది. వెళ్ళిపోయిన అన్నయ్య పైనే అమ్మకు అభిమానం ఉన్నది, నాపై లేదనుకుంటే? సంతోషం ముఖాన్ని పులుముకొని ఎదురుగా వచ్చింది. ఏం నాయనా, పరీక్షలు ముగిశాయమ్మా, అన్నీ చాలా బాగా రాశాను. నాకు తెలుసు, కాళ్ళు కడుక్కోనరా, షర్బత్ ఇస్తాను అని త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అతను మరోవైపు వెళ్ళిపోయాడు. రఘు సెలవుల్లో పూర్తిగా తండ్రి దగ్గర గడిపి వ్యాపారంలో లోతులు క్షుణ్ణంగా గ్రహించాడు. ఆర్థిక స్థితి కూడా అంత బాగాలేదని తెలుసుకున్నాడు. చేతికెదినంత ఖర్చు పెట్టే వయసు. తల్లి తండ్రి దగ్గర లభించిన సుశిక్షణ వలన అది ప్రతిదీ క్షుణ్ణంగా అర్థం చేసుకుంటాడు. క్లాసు రాకుండా ఉంటే బాగుండును ప్రార్థించాడు. సాధారణంగా 4 పేపర్లు పాడు చేసిన వాడు కూడా ఏ చిన్న అవకాశం వల్లైనా ఫస్ట్ క్లాస్ రాదా అని గాలిమేడలు కడతాడు. కొందరి పరిస్థితి వేరు. రావాల్సిన మార్కులు వచ్చి చదవాలనుకున్న కోర్సు చదవకపోతే చాలా దారుణం. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టిన వారి స్థితి అన్యాయంగా ఉంటుంది. రఘు క్లాస్ రావద్దని కోరుకున్నది అందుకే. క్లాస్ వచ్చినా చదివించలేకపోయామన్న బాధ ప్రతి క్షణం తల్లిదండ్రులను పీడించరాదని అతని అభిప్రాయం. అతను ఆశించినది ఏదీ జరగలేదు. క్లాస్ వచ్చింది కానీ హైస్ట్ మార్క్స్తో కాదు. అతని సంతోషం విచారం రెండు ఒకదాని వెంట ఒకటి ఉక్కిరి బిక్కిరి చేసాగాయి. నీ క్లాస్ వస్తుందని తెలుసురా, తల్లి ఆనందం పట్టలేక కొడుకు చుబుకం నిమ్మిటింది. వాడి మాట వాడు నిలబెట్టుకున్నాడు, మన మాట మనం నిలబెట్టుకోవాలి. సాలోచనగా తల పంకించాడు మూర్తి. అప్పటికే ఇంచుమించు మెడికల్ కాలేజీలో డొనేషన్ ప్రవేశపెట్టారు. 1-2 ఓపెన్ అడ్మిషన్ అని ఉన్నా రికమెండేషన్ కానీ ఫస్ట్లో ఫస్ట్ ఉంటే కానీ దాన్ని ఆలోచించే అవసరం లేదు. డొనేషన్ ఎంత అవుతుంది? కనీసం 5,000 ఉంటుంది అన్నపూర్ణ. ఆమె మౌనంగా ఉండిపోయింది. తనలో తను కుమిలిపోవటాన మళ్ళీ ఆరోగ్యం పాడైపోయింది. మూర్తికి మతిపోయినంత పనైంది. ఇదేంటి తన జీవితం? ఎప్పుడూ కష్టాలు ఒంటరిగా రావు. భార్యకు వైద్యం చేయించడం, అటు వ్యాపారం చూసుకోవటం, కొడుకు సీటును గురించి ప్రయత్నించే తీరిక లేదు. అతను కొందరి మహాత్ముల జీవితాలు ఆబాల గోపాలంకి అర్థమయ్యే రీతిని రాస్తున్నాడు. దానికి సమయం లేదు. నాన్నగారు, ఏం రఘు, మీ చిత్తుప్రతులు ఇలా ఇవ్వండి, కాపీ చేస్తాను. తీరిగ్గా నేను చేసుకుంటాలే, నువ్వు వెళ్ళి చదువుకో, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవి ఉంటాయేమో. నాకు మెడిసిన్ చదవాలని లేదు నాన్నగారు. అదేమిటి బాబు? నిజం నాన్నగారు, 6 సంవత్సరాలు చదువు అంటే భయంగా ఉంది. అది నిజం కాదని ఇద్దరికీ తెలుసు. మరి ఏం చేద్దామని? మీకు తోడుగా ఉంటాను. వద్దు రఘు, 5 సంవత్సరాలు ఎలాగో కష్టపడదాం, కొడుకు ధైర్యం చెప్పాడు. సత్యమూర్తికి మాత్రం గుండెలో సన్నగా గుబులు ప్రారంభమైంది. ఒక్కసారి గతం కళ్ళ ముందు మెదిలింది. ఊరు వారికి తాను చేసిన సహాయమంతా వృధా. మరుక్షణమే మానవత మేల్కొంది. తను ఆశించి ఏ కార్యము తలపెట్టలేదు, స్వలాభం చూసుకోలేదు. అదొక్కటే తృప్తి తనకు మిగిలింది. అతను అన్యమనస్కంగానే ఇల్లు చేరాడు. ఏమలా ఉన్నారు? ఏం లేదే. మధు, పిల్లలు, కోడలు క్షేమమేనా? వారి విషయాలు తెలిసాయా? వారంతా క్షేమమే. మరో 7 నెలల్లో ఇంకో మనవడో మనవరాలు అవతరించబోతున్నారు. నిజం? మరి ఆ మాట చెప్పరేమండి. ఆమె ముఖం ప్రసన్నంగా వెలిగిపోయింది. వెళ్ళి చూద్దామనుకున్నాను, కొన్నాళ్ళు వెళ్ళకపోవటమే మంచిదనిపించింది. ఒక్కసారి అని ఆగిపోయింది. ఏమిటన్నపూర్ణ? ఒక్కసారి శ్రీరథం చూడాలని ఉందండి అంది. ఆమె గొంతు వణికింది ఆ మాట అనేటప్పుడు. వెరిదాన, నాకు మాత్రం లేదా? వారి సుఖ సంతోషాల కోసం మనమిలా దూరంగా ఉండక తప్పదు అన్నాడు. అదే నిజమే, అంగీకరించింది. నిరంతరం ఆలోచించడం వల్లే నీ ఆరోగ్యం దెబ్బతిన్నది. వారు క్షేమంగా ఉన్నారు, అదే చాలు మనకి. అతను అవకాశం దొరికినప్పుడల్లా ఆమెకు చెప్తూనే ఉంటాడు. అయితే మనసు అద్దం వంటిది. తెలిసి విసిరినా తెలియక విసిరినా రాయి దాన్ని ముక్కలు చేస్తుంది.
ఆ ముక్కలు అతుక్కోవడం సాధ్యమా? అతుక్కున్నా మునుపటిలా ప్రతిబింబిస్తుందా? అందులో ఆమె మనసు అతి సున్నితమైంది. భర్త తననే తదేకంగా చూడడం గమనించింది. అతను నిరంతరం తన ఆరోగ్యం గురించి బాధపడతారని కూడా తెలుసు. అందుకే మాట తప్పించాలని చూసింది. రఘు సీటు గురించి ఆలోచిస్తున్నారా? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. నువ్వు సంతోషంగా ఉంటే ఎన్నో పనులు చేయబుద్ధి వేస్తుంది. నేను సంతోషంగా లేనా? నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ మీరు మీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. కళ్ళమంట నీరు వస్తుందని చెప్పారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారా మరి? ఏదో రాత్రులంతా చదవటం మూలాన నీరుగుతుంది. నాకేం, డాక్టర్ ఎందుకు అని దాటవేశాడు. అతని నిర్లక్ష్యమే అతడి ఆరోగ్యంపై దెబ్బతీసింది. ఫలితంగా రఘు ఆ ఏడు చదువు విధిగా మానవలసి వచ్చింది. మూర్తిని చదువు రాత మాని 2 నెలలు విశ్రాంతి తీసుకోమన్నారు. అన్నీ మనకే రావాలా? అతను నిరాశగా చూశాడు. పర్వాలేదండి నాన్నగారు, మీరిద్దరిలా ఉండగా నేను హాస్టల్ నుండి మాత్రం ఏం చదవగలను? కళ్ళల్లో మందు వేస్తూ ఓదార్చాడు రఘు. నీవు డాక్టర్ అయి 4 బీదలకు సేవ చేస్తుంటే చూడాలని ఎంతగా అనుకున్నాను రఘు. తోటి వారికి సహాయపడడం డాక్టర్ వృత్తి వల్లే సాధ్యమంటారా? ఎక్కడన్నా చేయవచ్చు. పరిస్థితులు అనుకూలించినప్పుడు ఏం చేస్తాం? నిట్టూర్చడం తప్ప ఏం చేయలేకపోయాడు రఘు. 2 రాతపత్రులు తల్లి ముందుంచాడు. వీటి ఒకసారి చదువమ్మా, మీ అనుమతి లభిస్తే ప్రారంభించాలని ఉంది అని రఘు వెళ్ళిపోయాడు. వెళ్ళిన కుమారుని వంక గర్వంగా చూస్తూ అలాగే నిల్చుండిపోయింది. అన్నపూర్ణ వస్తున్నాను అని భర్త దగ్గరికి వెళ్ళింది. రఘు వెళ్ళిపోయాడా? వాణ్ణి తలుచుకుంటే బాధగా ఉంది అన్నాడు. ఎందుకు? నవ్విందామా? నాకు గర్వంగా ఉంది. జీవితంతో రాజీపడ్డం నేర్చుకున్నవాడే నిజమైన యోగి. అది ఇంత చిన్న వయసులోనే వాడి కబ్బింది. ఏమో నాకేం అర్థం కావట్లేదు. ఆయనకు నిట్టూర్పు వదిలాడు. కాలచక్రం పరిగెడుతూనే ఉంది. మధు ఆఫీస్ నుంచి వచ్చాడు. 9 ఏళ్ల శ్రీలత తమ్ములిద్దరినీ ముందు కూర్చుండబెట్టుకుని చాలా పెద్ద తరహాగా పాఠం చెప్తుంది. అంతా అమ్మ పోలికే అనుకున్నాడు. అమ్మ గుర్తు రాగానే అతని ముఖం ఉదాసీనంగా మారిపోయింది. ఆమెకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎంత కూడ తీసుకోవాల్సి వచ్చిందో భగవంతుడికే తెలుసు. జయ స్త్రీ సహజమైన మనస్తత్వంతో ఎక్కడో లోపాలు వెతకాలని చూసేది. ఎక్కడ అలాంటి అవకాశం రానివ్వలేదు అతను. మెల్లగా ఆమెను నిద్రపోతున్న మానవత్వం మేల్కొనసాగింది. ఒక్కసారి తను ఏం చేశాను, ఏం చేస్తున్నానని ప్రశ్నించుకునేది. ఆటలకు పోయిన పిల్లలు 1 గంట ఆలస్యంగా వస్తే తన హృదయం గిలిగిల్లాడిపోతుందే. అత్త కూడా అలాగే పెంచిందా? మర్నాడు ఇంటి ముందు పాలు పిండిచ్చే మంగ ఆవుదుడును చూశాక ఆమె మరీ చలించిపోయింది. మాతృత్వం పెద్ద జీవికే విడరని మమతాబంధం అని అర్థమైపోతుంది. తన చుట్టూ ఉన్న కాపురాలు చూస్తుంది. విద్యావంతులు విద్యాహీనులు అందరూ ఇంచుమించు ఒకటే ధర నడుస్తారు. కోడలు చేసే ప్రతి పనికి అత్తకో వింత, దానికి పెడదలు చాటించడం, ఆ విషయం కోడలకు తెలియటం, కొందరు మధ్యాహ్నమే హోరాహోరీగా అత్తగారులతో పోట్లాడడం, మరికొందరు నోరు లేనట్లే ఉండి సాయంత్రం భర్త రాగానే చెవులు కుట్టడం, రాత్రికి మరో యుద్ధం, అవన్నీ చూస్తుంటే తను అత్తగారింట్లో గడిపిన రోజులు గుర్తుకొచ్చేవి. కానీ బలవంతంగా మర్చిపోవాలని ప్రయత్నం చేసేది. శ్రీ, ఏమి నాన్నగారు? మంచిని తెచ్చిపెట్టమ్మా. అలాగేనండి, ఇంట్లోకి వెళ్ళి నీళ్లు తెచ్చిపెట్టింది. అమ్మలేదా? లేదండి, బంధువుల అమ్మాయి గారు వచ్చారు, వారిని బజార్ తీసుకువెళ్ళారు అని కూర్చోబోయింది. ఏదో పని గుర్తొచ్చిందల్లా తిరిగి తండ్రి దగ్గరకు వచ్చింది. మీకు కాఫీ కావాలండి? నా తల్లి. ఆ ప్రశ్నలో అన్నపూర్ణమ్మ అనురాగం ప్రతిబింబించింది. కూతురిని దగ్గరగా తీసుకుని నుదురు చుంబించాడు. వద్దమ్మా, అమ్మొచ్చిస్తుంది. ఫ్లాస్క్లో ఉందండి, కప్పులో పోస్తేవటమే. చెంగును తండ్రిని వదిలించుకుని లోపలికి వెళ్ళిపోయింది. కాఫీతో తిరిగి వచ్చింది. అతను ఆప్యాయంగా కాఫీ అందుకొని బళ్ళపై పెట్టాడు. చల్లారిపోకముందే తాగే నాన్నగారు. అతను ఉలిక్కిపడ్డాడు. ఇదేం పోలిక? మధు, పుస్తకం తర్వాత చూద్దు, చల్లారకు మునిపోయి తాగే బాబు. కాఫీ తాగే వరకు తల్లి అలాగే నిల్చొని ఉండేది. అమ్మా, అతని హృదయం ఆక్రోశించింది. అదేం నాన్నగారు నన్ను అలా చూస్తారు? ఏం లేదమ్మా, నీ చెవులుకున్న రింగులు అందంగా ఉంటేను. మాట మార్చి కాఫీ తీసుకున్నాడు. 1/2 గంటల ప్రాంతంలో వచ్చింది జయ. మా బాబాయ్ గారి కోడలు వచ్చి బలవంతంగా లాక్కుపోయిందండి. నేను సంజయ్ అడిగానా? నవ్వుతూ అడిగాడు. అడగకపోయినా నేను చెప్పొద్దు, కాఫీ తాగారా? అన్నీ అయ్యాయి, నువ్వేం కంగారు పడుకు అన్నాడు తాపీగా. ఆమె గర్వంగా అతని దిశ చూసింది. ఫ్రెష్గా మరోసారి చేయనా? భోజనాల వేళ వద్దులే, నువ్వేం షాపింగ్ చేయలేదుగా అడుగుతూ బాత్రూమ్ వైపు దారితీశాడు. ఆమె వంటల్లో లీనమైపోయింది. రాత్రి పడుకోబోయే ముందు సంభాషణ ఉపక్రమించింది జయ. చూడండి. చూడడం కాదు, వింటున్నాను చెప్పు. అబ్బా హాస్యం అని విసుక్కుంది. అది కాదండి, మన రఘుకు సంబంధాలు చూస్తున్నారట. మనకు తెలియనే తెలీదు, మా వాళ్ళు నన్ను హేళన చేశారు. మీ మరిది విషయం మీకు తెలీదా అని. మేము వారికి దూరంగా వచ్చేసామని చెప్పలేకపోయావా? ఆగ్రహావేశాలను అంచుకుంటూ అన్నాడు. అయితే మాత్రం మీరు పెద్దవారు. ఆ రోజు అతనిలో సహనం సన్నగిల్లింది. ఎన్నో రోజులుండి అదింపట్టిన ఆవేశం పెళ్ళుబికింది. దేనికి పెద్దవాడిని చెప్తే సంతోషిస్తాను? పెద్ద కుమారుడిగా వారికి నేనేం చేశాను చెప్పు జయ. వారి దారి కానరాక తడుముకునే సమయంలో నీలాబ్రింద వేసి నువ్వు బయటపడ్డావు. నిన్ను అనుసరించి నేను వచ్చాను. జయ అప్రతిభురాలే అయింది. ఆమె భర్తను ఆ రూపంలో ఎన్నడూ చూడలేదు. తను చెప్పిన మాట, తనవారు చెప్పించిన మాట నమ్మి వచ్చాడనే భ్రమపడింది. అది ఒట్టి నిందని తెలిసినా ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి ఎత్తి చూపలేదేం? మాట్లాడవేం? మనం చేసిన మహోపకారానికి అమ్మ ఆరోగ్యం బలే అయింది. ఆవిడ ఆరోగ్యం కోసం నిరంతర కృషి చేస్తూ నాన్న ఆరోగ్యం దెబ్బతిన్నది.
వారి ఆరోగ్యంకే పాటుపడుతూ రఘు తన చదువుకుంటూ పడేశాడు. ఈ విషయాలేవి మీ వారినితో చెప్పలేదా? ఒక్కసారైనా మనం వెళ్ళామా? డబ్బు ఇవ్వపోతే మహనే పరామర్శించొచ్చామా? పిల్లల కోసం ఆమె పడ్డ బాధ వర్ణనాతీతం. పోని నీ గురించి కానీ మరెవరి గురించి కానీ ఒక్క పరుషవాక్యం ఆమె నుండి విన్నావా? నాన్నగారైనా అందరి తండ్రులా కనిపించగానే తన కష్టాలు ఏకరూ పెట్టరు. అమ్మాయి పిల్లలు కులాసన బాబు, వారికి నా ఆశీస్సులు చెప్పు అనేవారు. మీరు వెళ్దామంటే నేను వద్దన్నానా? ఏమైనా దానివ ఇప్పుడు గుర్తు చేసి పోట్లాడడం నా అభిమతం కాదు. మాట వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీరంతా ఒక్కటే, నేనే పరాయిదాన్ని లేండి అని లేచిపోబోయింది. ఆగుజయ, నిన్ను పరాయి వ్యక్తిగా చూసి అవమానం చేసిన సంఘటన ఒక్కటి చెప్పు చూద్దాం. చెప్పలేవు. మంచి గంధం వాసనైనా అత్యల్పంగా భరించగలగం, కానీ చాలా భరించలేం. అలాగే అమ్మా నాన్నలు మంచితనం నీకు వెగడుగా కనిపించింది, అవునా? నాపై ప్రమాణం చేసి ఒక్క మాట చెప్పు. డబ్బు తేకపోతే ఈ గుమ్మంతోకే అర్హత లేదని అమ్మన్నదా? చెప్పు జయ. మీపై ప్రమాణమా? అవును. ఆమె అన్నమాట నిజమైనప్పుడు ప్రమాణం చేయడానికే. అతని చూపులు తీక్షణంగా ఉన్నాయి. ఆమె రెండు చేతులతో ముఖం దాచుకొని పిల్లలున్న గదిలోకి పరిగెత్తిపోయింది. ఆ రాత్రంతా భార్యాభర్తలు నిద్రపోలేదు. ఉదయం భర్తకిలా ముఖం చూపాలా అనుకుంది. అతను మామూలుగానే చిరునవ్వుతోనే పలకరించాడు. 4 రోజుల అనంతరం జయ చాలా గంభీరంగా ఉంది. అర్థం కాలేదు మధుకు. ఏం జయ అలా ఉన్నావు? మీకు ఈ మధ్య మామగారు కనిపించారా? నిన్ననే చూశాను. ఏం, ఆయన మీతో ఏం చెప్పలేదా? లేదే, మామూలుగా నీ క్షేమం, పిల్లల క్షేమం అడిగారు. అంతేనా? ఏం దాచకుండా చెప్పండి. అంతే, దాచవలసిన విషయం ఏదైనా జరిగిందా? రఘుకు కుదిరిపోయిన వివాహం ఆగిపోయిందట. చెప్పలేదా? లేదు, ఆ విషయమే చెప్పలేదు. ఎందుకు ఆగిపోయిందట నీకు తెలుసా? అన్నాడు. ఎవరో బంధువులు లేని పుకార్లు పుట్టించారట. వివాహం కాగానే ఇంట్లో నుండి కొడుకుని కోడల్ని తరిమేశారని, ఇంకా చాలా అన్నాడు. మీకేం అనిపించడం లేదా? అనిపించిన లాభం ఏమిటి? అలా అనుకోవడానికి ఆస్కారము పరిస్థితి మనం కల్పించినవి. అయిన వాడు హనుమంతు అంటే దూరం వారు కోతి అంటారు. నిశ్చలంగా జవాబిచ్చాడు. జయకు మతిపోసాగింది. వీళ్ళంతా ఏం మనుషులు? మామగారు బాధపడి కొడుకు చెప్పలేదు. ఆ కొడుకు విషయం తన ద్వారా తెలుసుకున్నా ఎవరిని నిందించడం లేదు. ఇప్పుడు ఆమెలో విమర్శనాత్మక శక్తి వచ్చింది. మంచి చెడుల్లో బేరీజ్ వేస్తూ అలాగే కూర్చుంది. జయ, ఆదివారం స్నేహితులంతా కొండపల్లి పెడతారట, మనం వెళ్దామా? పిల్లలకు సరదాగా ఉంటుంది. కొండపల్లి తర్వాత వెళ్ళొచ్చు. నీకు ఏదైనా ప్రత్యేకంగా పని ఉందా? నాన్నగారు మరేమో అమ్మ పిన్ని గారింట్లో పేరెంట ఉందట, శ్రీలత కల్పించుకుంది. అలాగా చెప్పవేం, మరోసారి వెళ్దాంలే అని వెళ్ళిపోయాడు. ఆమె ముఖంలో మారే రంగులు చూస్తే అతను ఆగి వివరాలు అడిగేవాడే. అతను అలా వెళ్ళగానే జయ రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. అలా ఎంతసేపు కూర్చుందో ఆమెకే తెలియదు. శ్రీలత రేడియో పెట్టినట్టుంది. గ్రామస్తుల కార్యక్రమం అంటే చాలా ఉత్సాహం. ఆ కార్యక్రమంలో స్త్రీని గురించి పలు విధాల ప్రశంసించే పాట వస్తుంది. పాటలోని ఒక్కొక్క చరణం తన హృదయంపై సమ్మెటతో కొట్టినట్టయింది. శ్రీ, ఆపే రేడియో అని గట్టిగా అరిచింది. కిక్కురు మనకుండా రేడియో ఆపింది. తను వేరుగా వచ్చి సాధించింది ఏమిటి? ఆ భోజనమే, ఆ జీవితమే అయితే ఆది దంపతుల వంటి అత్తమామలకు అంతులేని బాధ కలిగించింది. అక్కయ్య, రాజుగారు మరేమో అబ్బాయిని రెండుగా నరికి లింగమ్మకు గంగమ్మకు ఇవ్వమంటే గంగమ్మ తన కొడుకు కాదని ఎందుకు బొంకిందే? పెద్ద అబ్బాయి శ్రీలతను అడుగుతున్నాడు. ఆ మాత్రం తెలియదట్రా, ఆరింద తమ్ముడు నిలదీసింది. గంగమ్మ కొడుకు కాబట్టి ఎక్కడైనా కొడుకుని చంపుకుంటారేమిటి? మరి లింగమ్మకెందుకు ఇవ్వమంది? అంతే, తన కొడుకు ప్రాణాలతో ఎక్కడైనా క్షేమంగా ఉంటే చాలు అనుకుంది. అదా, అర్థమైనట్టు మళ్ళీ తన పుస్తకంలో లీనమయ్యాడు. వాడికి అర్థమైందా లేదో కానీ జయకి అర్థమైంది. హృదయం రంపపుకోతు గురి అవుతున్న కుమారుని క్షేమం కాంక్షిస్తుందా తల్లి? జయా, వడ్డించేయి అని మధుకేక వినిపించింది. త్వరగా లోపలికి వచ్చింది. మీరు పేపర్ చూస్తుండండి, అరగంటలో వంట అయిపోతుంది. ఆమె వంటింట్లోకి వెళ్ళిపోయింది. భోజనం తర్వాత పిల్లలు నిద్రపోయారు. ఏమండి చెప్పండి, తమాషా కాదు, కాస్త సీరియస్గా వినండి. వింటున్నాను. రేపు మీ అమ్మగారిని చూడ్డానికి వెళ్దామండి. ఏమిటి? నిటారుగా కూర్చున్నాడు. అవును, నా వల్ల చిన్న పొరపాటు జరిగింది. అది సరిదిద్దుకురానిది మాత్రం కాదు. మాట్లాడరేమండి, క్షమింపురాని నేరమా అని నేను అనలేదే. అతను షాక్ నుండి తేరుకున్నాడు. మీరు గట్టిగా చెప్పి చివాట్లు వేసి తీసుకువెళ్లాల్సింది. అది పెద్ద సమస్య. అమ్మకు మాటిచ్చాను, అది నిలబెట్టుకోవడం నా విధి. ఏమని? ఏ పరిస్థితుల్లో నిన్ను మాటలతో కానీ చేతులతో కానీ బాధించనని తెలిసిందా అన్నాడు నవ్వుతూ. ఆమెకు అనారోగ్యంగా ఉన్నా వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారా? అంతా నానెత్తిన రుద్దారు. ఇంకా అదంతా తవ్వుకోవడం దేనికి? లాగు రేపు వెళ్తున్నాంగా అన్నాడు. నిజమైన నవ్వు, ఆనందం ఆ రోజు అతని ముఖంలో చూసింది. ఇలా దినమంతా నా దగ్గరుంటే పనులు ఎలా అవుతాయిరా? 3వ సారి రఘును విసుకుంది అన్నపూర్ణమ్మ. ఎవరమ్మో ఒకరు ఇవ్వంది మందు తాగరు, బయట ముంచుకుపోయే పనులేం లేవు. ఆయన ఆయనే, నువ్వు నువ్వే. గొనుక్కుంటూ కళ్ళు మూసుకుంది. తనే ఆడపిల్ల, తన వివాహం గురించి అమ్మకెందుకింత బాధ? ఓర్చలేని వారు 4 మాటలు చెప్పి వివాహం చెడుకుంటున్నంత మాత్రాన ఆమె దిగులు పడాలా? 6 సంవత్సరాల నుండి కుమిలి కుమిలి మంచం పట్టింది. ఆమెను ఎలా నిర్ణయించాలో తెలియడం లేదు. రఘు, అమ్మా ఏమిటి ఆలోచిస్తున్నావు? మిమ్మల్ని గురించి మా శుభచింతనలో మీ ఆరోగ్యం హరింప చేసుకుంటున్నారు, మీకెలా చెప్పేదమ్మా?
ఒక్క మాట వింటావా నాయన? చెప్పండి అమ్మా. మీరు చెప్పిన మాట కాదని ఎప్పుడైనా అన్నానా? అనునయంగా అడిగాడు. మా అమ్మమ్మ పోయేటప్పుడు కొంత పొలం నాకు రాసిందట. అది స్వార్థపరులైన మా మామలు బయటికి రానివ్వలేదు. వాళ్ళ కుమారులకు వారిలో వారికి తగువులు వచ్చి బయట పెట్టారట. విన్నాను. మనం వెళ్ళి వివరాలు కనుక్కుంటే అది మనకే వస్తుంది. మీకు ఏం మిగిల్చలేదన్న బాధ ఉండదు. మీకు నయం కానివ్వండి, అలాగే వెళ్తాను. నాకెప్పుడు ఉండే జబ్బేగా. మిమ్మల్ని ఒంటరిగా వదిలిపోవటం నా వల్ల కాదమ్మా. మరెలా? అతను ఆలోచిస్తుండగానే బిలబిలమంటూ మధు, పిల్లలు, భార్య వచ్చారు. రఘు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అన్నయ్య, అస్పష్టమైన కేక వేశాడు. మధు తమ్ముడి వంక ఒకసారి ప్రేమాదృక్కులతో చూసి తల్లి దగ్గర పోయి మాట రాని వాడి వలె చూస్తున్నాడు. ఆరోగ్యంగా నవనవలాడే నిమ్మ పండులా ఉండే తల్లి ఎలా అయింది? కళ్ళలో కాంతి తప్ప శరీరంలో ఎముకలే మిగిలాయి. మధు నమ్మలేనట్టు, అదేదో భ్రమ అయినట్టు చూడసాగింది. ఆమె కళ్ళల్లో ఊరి నీరు కొలకుల మీదుగా జారిపోయింది. అమ్మా, మధు తల్లి మంచంలో చోటు చేసుకుని కూర్చున్నాడు. ఆమె చేతిని తన చేతిలో తీసుకున్నాడు. అమ్మ అంటూ మరోవైపు నుండి స్త్రీలతో వచ్చింది. శ్రీ, నా తల్లి. ఆనందంగా మనురల తలను హృదయానికి హత్తుకుంది. అపరాధిలో పక్క నిలబడిపోయింది జయ. అది గమనించి అన్నపూర్ణ తలెత్తింది. జయ, కులాసన తల్లి. అత్తయ్య, అప్పటి వరకు అదం పెట్టిన ఆవేశం, అశ్రువులు బయటకొచ్చాయి. మీ ఆరోగ్యం ఎలా ఉంది? మీరంతా వచ్చారమ్మా. అప్పుడే సగం జబ్బు ఎగిరిపోయింది. రండి నాయన. మనమల్ని దగ్గర తీసుకుంది. ఆ క్షణం ఆమె అనుకుంది, ఉన్న పళంగా ప్రాణం పోయినా తనకేం చింతలేదు. కళ్ళొత్తుకొని దూరంగా నిల్చున్న చిన్న కొడుకును చూసింది. నేను ఎంత మూర్ఖంగా ప్రాణం పోవాలనుకున్నాను. రఘుని కూడా ఒక బాధ్యతగా లీలాలకు అప్పగించవద్దు. మరుక్షణమే నవ్వుకుంది. ప్రాణం పోకడా వానరాకడ అంటారే, అంతా మన చేతుల్లో ఉండేమిటి? వదిన, అమ్మ చూస్తుంటారు కదూ, నాన్నగారికి మీ ఆగమన వార్త అందజేసి కూరగాయలు తెస్తాను. ఆ మందు మరో 6 గంటల తర్వాత ఇవ్వండి. రఘు గుమ్మం వైపు తిరిగాడు. శ్రీలత ముందుకొచ్చింది. చిన్నాన్నగారు, ఇక నుండి నాయనమ్మ గారి మందులన్నీ నేనే చూస్తాను, మీరు వెళ్ళి రండి. చిట్టి తల్లి ఆప్యాయంగా పిల్లలను దూరు చుంబించి బయటికి వెళ్ళిపోయాడు. పిల్లలకు బాలేవి నువ్వే చూసుకోవాలమ్మా, నేను లేవలేను. పరాయి వారం అత్తయ్య, చిన్నవారం, పొరపాటు జరిగింది, క్షమించమని కోరుతున్నాను. కోడలు తలపై చేయి వేసింది. భగవంతుడు మిమ్మల్ని 10 కాలాల పాటు చల్లగా చూడాలి తల్లి అన్నది, స్రవించే అశ్రువును అరికట్టలేక. మీరు కంటతడి పెట్టకూడదండి, ఆజ్ఞాపిస్తూ మంది తీసుకుని వచ్చింది శ్రీలత. అలాగే తల్లి, నువ్వు చెప్పినట్టు వింటాను. నవ్వుతూ కళ్ళొత్తుకుంది. జీవితంపై మమకారం పెరగసాగింది. తను బ్రతకాలి, తన బిడ్డల ఆనందం చూసుకోవాలి. పిల్లలో పిల్లయి హృదయపూర్వకంగా నవ్వే అర్ధాంగిని చూసి మూర్తి హృదయ భారం పూర్తిగా దిగిపోయింది. ఆప్యాయంగా అందరినీ పలకరించాడు. పిల్లల్ని ముద్దు పెట్టుకున్నాడు. వియోగానంతరం కలిగిన ఆనందం వారే వర్ణించగలరేమో. వంట అయింది, వడ్డిస్తాను, జయ వార్త అందించింది. అమ్మా, మీకు ఇక్కడ తెస్తాం. రఘు, వద్దు నాయనా, మీరంతా ఆనందంగా కలిసి భోజనం చేస్తుంటే చూడాలనుంది. నేను అక్కడికే వస్తాను. నాయనమ్మ గారు డాక్టర్ వద్దన్నారట కదా? శ్రీలత అడ్డొచ్చింది. మా చిన్నారి డాక్టర్ అనుమతిస్తుంది. నవ్వుతూ మనురాలి వంక చూసింది. పుండి సిగ్గుపడుతూ శ్రీలత నాయనమ్మకు చేయూత ఇచ్చి భోజనాలు గదికి తీసుకొచ్చింది. వాళ్ళందరినీ ఒకచోట చూస్తుంటే ఆమె హృదయం ఆనందంతో పొంగిపోయింది. అన్నపూర్ణ, మీ చిన్నమామయ్య ఉత్తరం రాశారు, తను ఉండగానే వచ్చి మీ తాతగారు రాసిన పొలం స్వాధీనం చేసుకోమని. ఆ విషయం ఇందాకే రఘుతో చెప్పాను. రఘు, ఒకసారి వెళ్ళి రాకూడదు? అమ్మ ఒక్కతిని సందేహించాను. ఇప్పుడు మన చిట్టి డాక్టర్ ఉందిగా, వెళ్తాను అని కొంటెగా శ్రీలత వంక చూశాడు. పొండి చిన్నాన్నగారు అలకసాగించింది శ్రీలత. పోతానమ్మ చిట్టి తల్లి, భోజనం కానీ. రఘు చాలా ఉత్సాహంగా ఉంది. నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంటిలో ఒకేసారి చైతన్యం ప్రవేశించినట్టు అనిపించింది. కొన్ని రోజుల నుండి ఆ ఇంట్లో ప్రవేశించిన గంభీర వాతావరణం తుర్రుమని పారిపోయింది. ఆ సాయంత్రం డాక్టర్ గారు వచ్చారు. అన్నపూర్ణమ్మ తనతో చాలా సరదాగా మాట్లాడింది. ఇక మందులవి నాకేం వద్దు డాక్టర్ గారు, వీళ్ళ చిరునవ్వులే నాకు మందులు. పక్కలో చేరిన పిల్లలను ఆప్యాయంగా గుండెలు కదుముకుంది. మీరేం అనుకోవద్దమ్మా, వారితో మీకు మనశ్శాంతి లభిస్తుందన్న మాట వాస్తవమే, కానీ మందు లేకుండా జబ్బు నయం కాదు. తన విధిగా ముందు చాచిన చేతిపై ఇంజెక్షన్ చేశాడు. మూర్తిగారు, పదండి. అతను బ్యాగ్ తీసుకుని కారు వద్దకొచ్చారు. మీరు ధైర్యంగా ఉంటే ఒక మాట చెప్పనా? చెప్పండి అన్నాడే కానీ అతని ముఖం వివరణమైంది. డాక్టర్లు సాధారణంగా ప్రాణం పోతున్నా ఆశాజనకంగానే మాట్లాడతారు, మరిదేం? అదిగో అప్పుడే మీ ముఖం నల్లబడింది. మీ కుటుంబానికి చాలా కాలంగా పరిచయం ఉన్నవాడిని, ఎందుకైనా మంచిది. రఘు వివాహం చేయండి. అతని కారు సాగిపోయింది. ఉదయం నుండి అతని హృదయంలో చోటు చేసుకున్న ఆనందం అంతా మెల్లమెల్లగా ఆవిరి కాసాగింది. తన ఆనంద ఘడియలు ఇంత అల్పాయుష్ పోసుకుంటాయని అనుకోలేదు. ఆమె లేని జీవితం ఒక్క క్షణం కూడా ఊహించలేకపోయాడు. తాతయ్య గారు, పదమ్మ. చెమర్చిన కళ్ళను ఒత్తుకొని శ్రీలత చేయి పట్టుకుని లోపలికి వెళ్ళాడు. డాక్టర్ బయటకెందుకు పిలిచాడని ఆమె అడిగితే ఏం చెప్పాలో అని అనుకున్నాడు. అవేమీ గమనించినట్టే మనవలు పోటీపడి చెబుతున్న కథ వింటుంది. కోడలు హార్లిక్స్ తెచ్చిచ్చింది. అతను రోజు రోజుకు దిగాలు పడిపోతున్నాడు. అది గమనించి డాక్టర్ తన తొందరపాటు చాలా నొచ్చుకున్నాడు. ఎన్నో విధాలుగా ధైర్యం చెప్పాడు. మామయ్య గారు అలా పరధ్యాసకుంటున్నారేం? భర్తను అడిగింది జయ. రఘు వివాహ విషయం అయి ఉంటుంది, నాకు సెలవులు అయిపోయి వచ్చినవి.
అయితే వెళ్ళండి, సామాన్లు ఇక్కడ చేరవేసి మీ రోజు వెళ్దురు కానీ. జయ, అవునండి, పొరపాటు జరిగింది, అది సరిదిద్దుకునేది మాత్రం కాదు. మధు మహానందంగా వెళ్ళిపోయాడు. రఘు ఎంత సమస్యగా ఉందనుకున్న పని సులువుగా తేలిపోయింది. వృద్ధుడైన అన్నపూర్ణమ్మ మేనమామ చాలా సంతోషించాడు. అన్నపూర్ణం తర్వాత చూడనిలేదు, ఆమె ఆరోగ్యం కుదుటపడ్డాక ఒకసారి తీసుకురండి బాబు. ఏదో ఈ ఆస్తుల మోజులో పడిపోయి బంధుత్వం మర్చిపోయాం. ఆయన కళ్ళు చెమర్చాయి. ఇప్పుడైనా మించిపోయిందేముంది, అందరం ఇలా కలిశాం, అదే సంతోషం. అంతకంటే ఏం మాట్లాడాలో తెలియలేదు రఘుకు. నిజమే, ఇన్నాళ్ల నుండి ఆడపిల్ల ఆస్తి తిన్నామన్న బాధ నాయన. అటు రఘురామయ్య కూడా దాన్ని అన్యాయం చేశాడు. ఆ తల్లి వెన్ని నగలని అతని ఏదో చెప్తూనే ఉన్నాడు. అతని కుమారులు కూతుళ్ళు అంతా రఘుని పరామర్శించారు. ఆ వృద్ధుని కూతురు అన్నపూర్ణమ్మ మేనవదిన ఎంతో సంబరంగా కళ్ళింత చేసుకుని చూసింది. నాన్న, అన్నపూర్ణ పొలం మీద వచ్చింది, ఇన్నాళ్ళు కూర్చొని తిన్నాం, దాని కింద మరో ఎకరం పొలం రాసివ్వండి అన్నది. అలాగే తల్లి అని తండ్రి అన్నాడు. అన్నపూర్ణ మాత్రం పరాయిదా అని కుమారుడు అంగీకరించాడు. రాజీవ్, ఒకసారి వెళ్ళి అన్నపూర్ణం చూద్దామా? అలాగే అన్నయ్య. డబ్బు సర్వస్వం అనే మోజులో స్వజనమంతా దూరమైనా ఎంతో ధైర్యంగా బ్రతికింది. చిన్నప్పటి నుండి దాని తరహాయే వేరు. రఘుకు నిశ్చింతగా ఉంది. ఒక గంట సేపు అలాగే గతించిన విషయాలు అన్నపూర్ణ బాల్యం చర్చించుకున్నారు. తన కష్టాలన్నింటినీ తల్లి ఏనాడు తమ ముందు ఎగరువు పెట్టలేదు. రఘుకేం తెలియదు. కొందరు స్త్రీలు భర్తతో పోట్లాడినా, కొడుకుల వల్ల ఇబ్బంది కలిగినా నలుగురు ముందు ఎగరువు పెట్టుకుంటారు తమ కష్టాలను. వారి సానుభూతి సంపాదిస్తారు. ఆ కోవకు చెందిన స్త్రీ కాదు తన తల్లి, గర్వంగా భుజాలు ఎగరవేశాడు. ఆ ఉదయమంతా వారింటి గడిపి సాయంత్రం రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్ళాడు. అక్కడ మర్యాదలకు లోపం జరగలేదు, అందరూ ఆప్యాయంగా చూశారు. మర్నాడు అన్న చెల్లెళ్ళ ఇద్దరితో కలిసి తమ ఊరొచ్చాడు. వియోగానంతరం సంయోగం ఎంత మధురమైందో వారికే తెలుసు. ఆనందంగా అన్నపూర్ణ రాజ్యలక్ష్మి ఒకరి చేతిలో ఒకరు వాలిపోయారు. వారం రోజులలో అన్నపూర్ణమ్మ పొలం ఆమెకు లభించింది. రాతకోతలు అన్నీ పూర్తి అయ్యాయి. గాలి మార్పుకని ఆమెను వారం రోజుల పాటు తమ ఊరు వచ్చి ఉండమని ప్రాధాయపడ్డారు. వెళితేనే మంచిదమ్మా, స్వజనాన్ని చూస్తావు, కొడుకులు బలవంతం చేశారు. మీ అబ్బాయిలిద్దరిని చూసుకుండత్తయ్యా, జయ హాస్యం చేసింది. అబ్బాయిలు కాదు కానీ నిన్ను చూడాలమ్మాయి, పనులతో అలసిపోతావు, నవ్వుతూ కోడలిచ్చిన పాలు అందుకుంది. మధ్యాహ్నం ఒంటరిగా ఉన్నప్పుడు మూర్తి కూడా ఆమెతో ఆ మాటే చెప్పాడు. వెళ్ళిరా అన్నపూర్ణ, గాలి మార్పు, మీ మావేని చూస్తాం, నీ ఆరోగ్యం కుదుట పడుతుంది. మీరందరూ ఇంతకు చెప్తుంటే వెళ్ళనని హఠం చేయటం నా అభిమతం కాదు, ఒంటరిగా మాత్రం వెళ్ళలేను. అదేం? అవునండి, ఎందుకో నా మనసు పదే పదే హెచ్చరిస్తుంది. నేను నువ్వేమిటి? నా జీవిత పరిమితి చాలా తక్కువని, ఒక్కొక్క ఘడియ నా కోసం ఎంతో విలువైనది, మీ సాన్నిధ్యం వదిలిపోలేను. అన్నపూర్ణ విహ్రుడై చూశాడు. వద్దు పూర్ణ, అలాంటి మాటలు వద్దు, నేను విని కూడా భరించలేను. మనిద్దరం జీవితాంతం కలిసే ఉంటాం, పద నీతో పాటు నేను వస్తాను. ఆమె చేతిని మృదువుగా నొక్కాడు. మర్నాడు దంపతులిద్దరూ ఊరు బయలుదేరారు. తాతయ్య గారు మందుమాట మర్చిపోకండి, శ్రీలత గుర్తు చేసింది. తాత మనోరాండ్రు ఎక్కడ దొరికినా ప్రాణానికి మందులు అంటూ గోల మృదువుగా శ్రీలత బుగ్గ మెలివేసింది. వారు వెళ్ళిన ఊరు అన్నపూర్ణం కొత్తేం కాదు, బాల్యం తల్లిపోయాక అక్కడే గడిచింది. వృద్ధులైన కొందరు గుర్తించి ఆదరంగా మాట్లాడించారు. రాజ్యలక్ష్మి తన ఇంటి వద్దే ఉండాలని పట్టుపట్టింది. మేనమామతో మాట్లాడి రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్ళింది. అమ్మడు శకుంతల, రామ్మ అత్తయ్యే, బలవంతంగా కూతుర్ని పిలుచుకుని వచ్చింది. 16 ఏళ్ల అమ్మాయి వినయంగా నమస్కరించి పారిపోబోయింది. అంత సిగ్గైతే ఎలా, తల్లి చేయబట్టి కూర్చోబెట్టింది. 2 రోజుల్లో వారితో కలిసిపోయింది. మామయ్య గారు అత్తయ్య అంటూ చనువుగా తిరగడం చూశాక అన్నపూర్ణమ్మ మదిలో ఓ చిన్న కోరిక బయలుదేరింది. సరిగ్గా అలాంటి కోరిక రాజ్యలక్ష్మికి కలిగింది. అయితే బయటపడితే అలాంటి భావం మనసులో ఉంచుకొని పిలిచి మర్యాదలు చేస్తున్నారని అనుకుంటారేమోనని జంకింది. 7 శకుంతల వివాహం చేయాలని ఉంది అన్నపూర్ణ, ఉండబట్టలేకనేసింది. చాలా సంతోషం. వరుడెక్కడైనా కుదిరాడా? ఇంకా కుదరలేదు. ఓ మాట చెప్పనా? సంశయంగా అడిగింది. సందేహం దేనికి, అడుగు. అడగబోయే విషయం తెలుసు అన్నట్టు నవ్వుకుంది. మరి రఘును చూశాం కాస్త? ఏమిటి వదినా చెప్పు. అబ్బా నీకు అర్థం కాలేదంటే నమ్మను, ఎంతైనా మగబిడ్డకు తల్లివి కదూ, నవ్వింది రాజ్యలక్ష్మి. బాగుంది, నువ్వు మాటలు మింగితే నాకెలా తెలుస్తుంది, తను హృదయపూర్వకంగా నవ్వింది. బయటి మగవారు అదే విషయం చర్చించుకున్నట్టున్నారు. సంప్రదింపుల కోసం లోనికి వచ్చారు. ఏమండి, శకుంతలను మన రఘు చేసుకుంటే ఎలా ఉంటుంది అని భర్తను అడిగింది. అరే దివ్యంగా ఉంటుందని బయట మేము మాట్లాడుకున్న సంగతే. నిజమా? అందరికీ ఒకటే ఆలోచన వచ్చింది, శుభస్య శీఘ్రం. రాజ్యలక్ష్మి సంబరపడిపోయింది. అప్పుడే తేల్చివేయకు, అబ్బాయి అమ్మాయిని చూడాలి, ఇష్టపడాలి, ఆమె భర్త శంకరయ్య అన్నాడు. దానికేం, లాంఛనంగా ఏర్పాట్లు చేద్దాం. అన్నపూర్ణమ్మకి ఎంతో హాయిగా తేలిగ్గా ఉంది. దూరమైన బంధుత్వం కలిసింది. తనకు తాతగారి ఆస్తి లభించింది. శకుంతల పట్ల ఆమెకు సదాభిప్రాయం ఏర్పడింది. ఇంటికి తిరిగి వచ్చాక తన అభిప్రాయం రఘుతో చెప్పింది. తల్లి మాటలు విని రఘు చిన్నగా నవ్వి, నీకు నచ్చాక నా ప్రసక్తే లేదమ్మా అన్నాడు. జీవితాంతం నువ్వు కానీ నేను కాదుగా అమ్మాయితో కాపురం చేసేది. అది కాక ఆ అమ్మాయికి మరి నువ్వు నచ్చవద్దు. అతని ముఖం ఎర్రగా కందిపోయింది. సంభాలించుకొని నవ్వాడు. అయితే తల వంచుకొని కూర్చుంటాను, అమ్మాయిని వచ్చి నన్ను చూసుకోమను.
చాలా కొంటివాడి అవుతున్నావరా, ఆమె నవ్వింది. లాంఛనప్రాయంగా పెళ్లి చూపులు జరిగాయి, వివాహము నిశ్చయమైంది. మృత్యు ఆహ్వానిస్తే ఏ సంకోచం లేకుండా వెళ్ళిపోతానరా, నువ్వు అలాంటి మాటలంటే నాకు వివాహమే వద్దు, రఘు కోపం తెచ్చుకున్నాడు. అమ్మ, శ్రీలత వివాహం ఎవరు చేస్తారు, మధు వచ్చి చేరాడు. అందరూ అందరే, అంతా మన చేతిలో ఉన్నట్టు, జయ విసుక్కుంది. అన్నదమ్ములు గతుక్కుమన్నారు. నాయనమ్మగారు అలసిపోయారు, విశ్రాంతి కావాలి, తమనంతా బయటికి దయచేయవచ్చు. శ్రీలత ముద్దుగా చేతులు తిప్పుతూ అన్నపూర్ణమ్మకు శాల్వా కప్పింది. నా చిట్టి తల్లి. ఆ పిల్ల రెండు చేతులు తీసుకుని ముద్దాడింది. అన్నయ్య, ఈ మహాతల్లిని డాక్టరీ చదివించామా, ఇంట్లో వాళ్ళకి మొదటి సలహాలు ఇచ్చేలా ఉంది, రఘు కొంటెగా వెక్కిరించాడు. ఒకసారి హెచ్చరించడమైనది, ఇచ్చట అల్లరికూడదు, నిజమైన డాక్టరీ ఫోర్స్ పెట్టింది శ్రీలత. నవ్వుతూ వారు బయటికి వెళ్ళిపోయారు. రఘు శకుంతల వివాహం వైభవంగా జరిగింది. కొత్త కోడలిని కొత్త ఉత్సాహంతో ఆహ్వానించింది. తన బాధ్యత తీరినట్టుగా తేలిగ్గా నిట్టూర్పు వదిలింది. మీ అమ్మ ఆరోగ్యం చాలా నయం కదరా మధు, మూర్తి అడిగాడు అందరిలో తిరిగే భార్యను చూస్తూ. సంతోషం సగం బలమని ఊరికే అన్నారా నాన్నగారు, మధు నవ్వుతూ తండ్రికి జవాబిచ్చాడు. తాతయ్య గారు మళ్ళీ నాయనమ్మగారు జబ్బుగా ఉన్నట్టు కనిపిస్తున్నారండి, శ్రీలత ఆందోళనగా చెప్పింది. ఆయన ఆదురుదాకా గదిలోకి వచ్చారు. కమలిన వదనంతో పడుకుంది. అన్నపూర్ణ, ఏమిటి మళ్ళీ గుండెలో నొప్పి వచ్చిందా? నొప్పి కాదు కానీ ఏదో బాధ, ఇది అని చెప్పలేను అన్నది ఆయాసపడుతూ. అతను వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అతను ఆశాజనకంగా మాట్లాడలేదు. డాక్టర్, ఇప్పుడు తను చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంది. లాభం ఏమిటి మూర్తిగారు, ఆమెకు ప్రశాంతత లభించేసరికి ఆమె జబ్బు మన చేతులు దాటిపోయింది. మన ప్రయత్నం మనం చేయాలి, జాగ్రత్త, తినకూడని వస్తువులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు. మూర్తిగారికి నడుము విరిగినంత పని అయింది. తన జీవితానికి అడుగడుగునా ఈ పరీక్షలేమిటి, ఎన్ని పరీక్షలైనా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. భార్యకి ఏదైనా అయితే ఊహే భరించరానిదిగా ఉంది. తాతయ్య కాఫీ, శ్రీలత వచ్చింది. అదే మీ కంట్లో నీరు? ఏమి లేదమ్మా, ఏదో నలక పడింది. సుభాష్ చరిత్ర చదివావా, ఎలా ఉంది? చదివాను తాతయ్య, నాయనమ్మ కూడా వినిపించాను, చాలా బాగుంది. ఆ పిల్ల తల నిమురుతూ కూర్చున్నాడు. సాయంత్రం ఊరు వెళ్ళిన చిన్న కుమారుడికి ఉత్తరం రాశాడు త్వరగా వచ్చేయమని. భార్య ముందు తన బేరతనం బయటపడరాదని తప్పించు తిరగసాగాడు. శ్రీలత, తాతయ్యని పిలువమ్మా. పిలుస్తాను నాయనమ్మ, మేమంతా కూరలతో భోజనం చేశాం, మీరేమిటి జావ తాగుతున్నారు? అది తాతగారి ఆజ్ఞ తల్లి. ఓహో, తెలియకపోయినదో తెలిసినట్టు తలాడించేసింది. ఎన్నో విషయాలు తనకు చాలా తెలుసు అన్నట్టు పెద్ద ఆరిందలా చర్చించేది. వారి చర్చలో పాల్గొనేవాడు మూర్తి. మధు, పిల్లలు అందరూ ఆమె చుట్టూ చేరేవారు. అందరినీ చూసి తృప్తిగా నిట్టూర్చేది. తనకేమైనా పర్వాలేదు అనిపించడం లేదు. తన బిడ్డల సంతోషం చూస్తూ జీవించాలని ఉంది. జీవితంపై ఆశ చిగురించి సాగింది. రఘు రావడం 2 వారాలు ఉంది కదూ, ఎప్పుడైనా రావచ్చు. వెంటనే 4 ఖర్చుకున్నాడు. మీరు రాశారా? ఎందుకు, డాక్టర్ ఏమన్నాడు? ఈ ఆరాలన్నీ వస్తాయి, వాటికి నేను చూడందే తోచదు. వాడు రాగానే అందరం కలిసి ఆలయానికి వెళ్ళాలి. కలతలతో కల్లోలాలతో ఆలయం వెళ్ళక చాలా రోజులైంది. కృపామయుడైన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి అన్నది నెమ్మదిగా. ఆలయంలోనే ఉన్నాడా భగవంతుడు, ఇక్కడ లేడా? లేడా నేనన్నానా? గంభీరంగా నవ్వింది. అతను అన్ని చోట్ల ఉన్నాడని అన్వయించుకునే పరిపూర్ణ జ్ఞానం సిద్ధించలేదు మనకి. బీజగణితం తీసుకోండి ఉదాహరణకు. మనకు తెలియని సంఖ్య కనుక్కోమంటే ఏం చేస్తారు? ఆ సంఖ్య ఎక్స్ అనుకో అంటారు. ఎందుకు? ఎక్స్ ప్రమేయం లేనిది చేయలేమా? గణిత శాస్త్రంలో పూర్ణత్వం సిద్ధించిన వారు నోటితో చెప్పగలరు. అలాగే మనం ఆధ్యాత్మికంగా పరిపూర్ణమైన నాడు ఆలయం అవసరం లేదు, తీర్థయాత్ర అవసరం లేదు. అంటే మనం ఇంకా అంధకారంలోనే ఉన్నామంటావు. కాదు అని మీరు అనగలరా అని నవ్వింది. ఇంకోసారి అయితే వాదించేవాడిని, ఇప్పుడు వద్దులే. అలాగే, రేపు ఆలయానికి వెళ్దాం. రఘు భార్యతో కంగారుగా వచ్చాడు. తల్లి ఆరోగ్యం మునుపటి కంటే చాలా మెరుగనిపించింది. జ్యోతి ఆరిపోయే ముందు ప్రకాశవంతంగా వెలుగుతుందని అతను తెలుసు. అలాంటి వెలుగు కాదు కదా. మర్నాడు అందరూ శుచిగా ఆలయానికి వెళ్ళారు. పూజారి విధిగా తన అర్చన ముగించి ప్రసాదం పంచాడు. అన్నపూర్ణం అందరికి వెనకాల నడుస్తూ ఆగిపోయింది. మధురమైన కంఠం దీనంగా పాడుతుంది. ఎక్కడా? జయ జయ రామ్, జయ రఘునందన, జయ జయ రామ్, జానకీ బంధన తుమే ప్రణామ్, అహల్య శాప వినోచన రామ్, దుఃఖ దూరు హుయేలియే తేరే నామ్. చుట్టూ కలియ చూసింది. దూరంగా అంధురాలిలో 10 ఏళ్ల పిల్ల పాడుతుంది. రాతి గుండెలు కూడా కరిగిపోయేలా పాడుతుంది. పూజారి బయటకు వచ్చి కసిరి వెళ్ళగొట్టాడు. దరిద్ర ముఖాలు, స్నానం లేదు పాడులేదు, ఆలయానికి సిద్ధమంటూ. అన్నపూర్ణమ్మ హృదయం ఆర్ద్రమైపోయింది. భగవంతుడి అరాచకాలు చూస్తూ నిద్రపోయాడా? రోజుకు వ్యాపారం చేస్తూ ప్రజలను మోసం చేసే లక్ష్మీపతి ప్రసాదరావులు ఎమ్మెల్యేలు, తన భర్త లాంటి వారెందరో నీతి నిజాయితీ అంటూ పాటుపడి ఎక్కడున్నవారు అక్కడే మిగిలిపోయారు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆ అంధురాలని గురించి. 10 పైసలు ఆ పిల్ల చేతిలో పెట్టింది. ఆ దీనురాలు తనవు మనసు భగవంతుని చరణానవిందమును కర్పించినట్టు ఏకాగ్రతతో పాడే గీతం పూజారికి ఎంత అసహ్యమో. డబ్బు కోసం 4 మంత్రాలు చదివి పూజ అయిందనిపించే తన పూజ భారంగా నిట్టూర్చింది. ప్రతిరోజు ఇలాంటి సంఘటనలో కోకొల్లలు. పద పెడదాం, అందరూ ఇల్లు చేరారు. ఆమె మనసు తనువు బాధారహితంగా ఉన్నాయి. అందరూ భోజనాలు చేసి విశ్రాంతి తీసుకున్నారు. అమ్మా, రఘు తల్లి గదిలోకి వచ్చాడు. ఏమిటి రఘు?
మీరంతా మౌనంగా ఉన్నారేం? ఏం లేదు నాయన, ఒక మాట చెప్పనా? సందేహం ఎందుకమ్మా? అధైర్య పడుకు. అతను చెయ్యి అందుకొని తన చెంపలకు రాసుకుంది. మాతో సుఖాల కంటే చిన్నవాడివి నీవు దుఃఖాలే పంచుకున్నావు, అందుకే నీకు చెప్పడు. నాకేమైనాయితే మీ నాన్నగారిని చూసుకుంటానని మాట ఇవ్వు నాయన. అమ్మా, అందుకే మొదట చెప్పాను. ఆయన పైకి ఎంత గంభీరులో అంతరంగం అంత శుతిమెత్తన నాయన. మా తండ్రి మాకే మిగిల్చాడు, మేడలా మిద్దెలా అన్న భావనే రానీయకు. అమ్మా, అంత మాట అనకమ్మా. ఆయన మాకు పూజనీయులు కాదా? ఇచ్చేది వస్తు రూపంలోనే ఉండాలా? కాలం అలా మారుతుంది రఘు. జీవితంలో ఎటువంటి కష్టాలైనా కలిసే పంచుకున్నాం. ఆయన కసిరి కష్టాలు పెడితే ఆయనను గురించి ఇంత బాధపడి ఉండేది కాదు. మీరు నిశ్చింతగా ఉండండి అమ్మా, భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు తండ్రి. రఘు చేతిని నిమిరి వదిలివేసింది. మీరు విశ్రాంతి తీసుకోండి. అతను లేచి వెళ్ళిపోయాడు. మర్నాడు ప్రభాత సమయాన భర్త సన్నిధిలో కుటుంబం అంతా పరివేష్టించి ఉండగా అన్నపూర్ణ, మూర్తి హృదయంలో ఒక భాగమైన పూర్ణ, బయటవారికి తలలో నాలుకైన అన్నపూర్ణమ్మ ఈ లోక బంధాలను తెంచుకొని వెళ్ళిపోయింది. అమ్మ అన్న కుమారుల ఆక్రందనలు ఆమెకు వినిపించలేదు. పూర్ణ అంటూ హృదయ విదారకంగా ఆక్రోశించే భర్త పిలుపు ఆమెకు చేరలేదు. ప్రతి చోట ప్రతి వస్తువు ఆమె జ్ఞాపకాలతో నిండిపోయింది. మూర్తికి మతిపోయినట్టుంది. తన రుజువర్తనకు వెలుగుబాట, తన ఆశయాలకు ఆలావాలం, తన సుఖ సంతోషాల కేంద్ర బిందువు, తన ప్రతి కార్యమునకు ఉత్ప్రేరకం, తన ప్రతి అణువులో జీవిత పదార్థమైన అన్నపూర్ణ లేదనుకుంటే ప్రతి కణము చలించిపోతుంది. చేతికర్ర పడిపోయిన అంధుడిలా ఉంది తన పని. నాన్నగారు, రఘు ఒక పని చేయి నాయన, నన్ను ఈ ప్రదేశాలకు దూరంగా ఇక్కడికైనా పంపించివేయి. నాన్నగారు, అమ్మలేని ఇంట ఉండటం ఎంత దుర్భరంగా ఉందో మాకు తెలుసు. మీరు కూడా దూరంగా వెళ్ళిపోతే మేము సుఖంగా ఉంటామా? అనునయంగా అన్నాడు. నాకేదో తెలియని బాధగా ఉంది. అది సహజమే నాన్నగారు, కొందరు ఇల్లు వాకిలి వదిలి పరాయి పెత్తనాలకు వెళ్తారు. అమ్మ అలా కాదు, అందుకే ఇంట్లో అడుగు పెట్టగానే ఆమె ఎదురొచ్చినట్టే ఉంటుంది. కొన్నాళ్ళైనా తిరిగి వద్దాను ఆయన. అలాగే తండ్రికి చెప్పాడే కానీ అతను అంతరంగం కదిలిపోతుంది. శూన్యంలోకి చూస్తూ కళ్ళొత్తుకున్నాడు. మామగారికి ధైర్యం చెప్పి మీరు చేసిన పని ఇదా? మృదువుగా అడిగిన నవవధువుకు ఏం జవాబు చెప్తాడు? నీ రాక కోసం వేచి వేచి రాగానే చూసి అదృష్టం లేకపోయిందని చెప్తాడా? ప్రతి స్త్రీలోనూ మాతృత్వ మమత దాగి ఉంటుందేమో. అందుకే కాబోలు తల్లి తన వివాహానికి అంత తొందర పెట్టింది. ఏం లేదు శకుంతల, తల భారంగా ఉంది, వేడి కాఫీ తెచ్చిపెట్టు. ఆమెను అక్కడి నుంచి పంపించి వేశాడు. మధుకు తండ్రిని మాట్లాడించడానికి భయంగా ఉంది. మామూలుగా మాట్లాడాలంటేనే ఎంతో ధైర్యం కూడా తీసుకోవాలి. నాన్నగారు, భోజనానికి రండి, శ్రీలత పిలిచింది. నాకు ఇప్పుడే ఆకలి లేదమ్మా. అందరూ ఒకసారి కూర్చొని భోజనం చేస్తే ఆకలి అదే పుట్టుకొస్తుందని నాయనమ్మ చెప్పేవారు. రండి. తండ్రి చేపట్టి లాగింది. శ్రీ అతను ఆశ్చర్యంగా చూశాడు. తమకు దూరం అయిందనుకున్న తల్లి తన కూతురులో జీవించుందని భావించాడు. అవును, ఆమె ఆదర్శాలు ఆశయాలు జీవించున్నాయి. పదమ్మా, కూతురు చేయి పట్టుకుని బయటకు వచ్చాడు. మావయ్య, మాకందరికి ధైర్యం చెప్పాల్సిన మీరు ఇలాగైతే ఏం బాగుండలేదు, నెమ్మదిగా నచ్చ చెప్తుంది జయ. ఒక్కసారి మూర్తి గారు అందరి వైపు చూశారు. అందరూ ఆప్తులే, అయితే అన్నపూర్ణతో సమానం కాలేరు. వారి కోసమైన తను ధైర్యంగా ఉండాలి. దుఃఖమంతా దిగమింగి పేరు పేరున భోజనానికి పిలిచాడు. ముఖాన్ని నవ్వు పులుముకొని అందరితో నవ్వాడు. అనేక అనేకమైన పుస్తకాలు చదివాడు. ఆమెను మర్చిపోవాలని ఎంతో ప్రయత్నం చేశాడు. అది సాధ్యం కాలేదు. ఆమె అతని హృదయంలో దేదీప్యమానంగా వెలిగే జ్యోతి. అది ఆర్పడం ఎవరి తరము కాదు. శూన్యంలోకి చూస్తూ జనన మరణాలపై ఆలోచించసాగాడు. మమకారాలు మమతలు ఎలా ఉద్భవిస్తాయో ఏ శాస్త్రజ్ఞుడు పరిశీలించడే? జీవితం అంటే ఇంతేనా? అందరూ ఒకరు చావాల్సిన వారేనా? దానికోసం ఇంత తాపత్రయం దేనికి? తాతయ్య, అలా షికారు వెళ్దామా? పదమ్మ, మరేం మాట్లాడక మనవరాలు చేయి పట్టుకుని నడవసాగాడు. పార్కులో వారు రోజుల క్రితం విరగబుసిన గులాబీ రేకులు రాలిపోయాయి. ఇంకా తన అవసరం తీరలేదు అన్నట్టు అండాశయాన్ని అంటిపెట్టుకుని ఉన్నాయి. దళపుటాలు వాడి మొక్కను వీడి అవి ఎప్పుడూ రాలిపోతాయి. జీవితం అంటే అంతేనేమో అనిపించింది మూర్తికి. తనకు దళపుటాలకు ఏదో సామ్యం కనిపించింది. రాలిన రేకుల సమూహమును అన్నపూర్ణతో పోల్చుకోసాగాడు. మకుట దళము ఎంతో అందమైనది, సుకుమారమైనది, సువాసన వెదజల్లుతుంది. అందుకే దాని జీవిత పరిమితి స్వల్పమేమో. పసిపిల్లవాడిలా రాలిన రేకులన్నీ పోగు చేసి తదేకంగా చూశాడు. రాలిన రేకులు ఎందుకు తాతయ్య, ఎందుకు పనికిరావు? నవ్వుతూ అతను దోసిట ఉన్న రేకులు దూరంగా వెదజల్లింది శ్రీలత. పద ఇంటికి వెళ్దాం. అదిగో ఆ చెట్టున మొగ్గలున్నాయి, రేపు మాలిని అడిగి కోసుకుందాం అన్నది చేపట్టిలాగుతూ. పద అని శ్రీలతను అనుసరించాడు. అతని కళ్ళు చెమర్చడం అమ్మాయి గమనించలేదు. కథ సమాప్తం. రాలిన రేకులు చాలా బాగుంది, అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరో కథతో మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ.